श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं <coughs> नमः गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणि ॐ सहनाभवतु सहनौ भुन्नक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधितमस्तु मा विद्विषा ॐ शान्ति शान्ति शांति अंतस्ताधी सहै वाक्षयहि बहिर्याति पुनः पुनः भास्य बुद्धिस्त चाञ्चल्यं साक्षिण्य आरोप्यते గృహాంతరగతస్వల్పో గవాక్షాదాతపోచ నర్త్యమాని నృత్యమా నృత్యీవాతయథ ఏదైనా ఒకటి ఉంది అని అంటే వెంటనే ఎక్కడా అని ప్రశ్నిస్తాం ఈరోజు పలానా చోట ఎక్కడో హైదరాబాదులో పలానా గాయకుడు ఉందండి అన్నారు అనుకోండి ఎక్కడండి అంటాం కుత్ర అస్థి ఏదున్నా సరే అస్థి ఖచ్చిత కుత్ర అస్థి అది ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న సాధారణంగా పడుతూ ఉంటుంది కాబట్టి ఒకటి ఉన్నది అంటే ఎక్కడో ఉన్నది అనే అభిప్రాయం మనలో ఉంది ఇది ఎంతవరకు పోతుంది అంటే భగవంతుడు ఎక్కడున్నాడు ఆ కచేరీ ఎక్కడ అన్నట్టుగా భగవంతుడు ఎక్కడున్నాడు ఇది ఒక క్వశ్చన్ సాధారణంగా ఇది చాలా పెద్ద ప్రశ్నే అని అందరం అనుకుంటూ ఉంటాం ఒకప్పుడు బాల్యంలో మాకు చాలా ఒక హిమాలయాలాగా కనిపించిన ప్రశ్న ఇది ఇంతకన్నా అర్ధరహితమైనటువంటి ప్రశ్న ప్రపంచంలో లేనే లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రస్తుతం అదున ఇంకా దాని తర్వాత అంతకన్నా ఘోరమైన ప్రశ్న ఏంటంటే ఉంటే చూపిస్తావా అనడం రెండవది ఇవేమిటంటే భగవంతుడు ఉన్నాడా అని నువ్వు అనేప్పుడు స్వామీజీ ఉన్నారా అని అంటే స్వామీజీ ఎవరో నీకు తెలుసు కనుక ఆయన ఉన్నాడా అని అర్థం కాబట్టి భగవంతుడు ఉన్నాడా అని నువ్వు ప్రశ్నిస్తే ఆ భగవంతుడికి సంబంధించిన నిర్వచనం నీ దగ్గర ఉండాలి ఒకవేళ భగవంతుడు నీకు తెలియలేదనుకో అసలు భగవంతుడు అంటే నీకు అభిప్రాయం లేదనుకో నేను ఏం చెప్పినా నువ్వు నమ్మాల్సి వస్తుంది అది బిలీఫ్ సిస్టమ్ అయిపోద్ది జ్ఞానానికి సంబంధించింది కాదు నమ్మకానికి సంబంధించింది అయి ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి అస్థి ఖచ్చిత కాబట్టి భగవంతుడు ఏంటి అనేటువంటిది వేరే విషయం కనుక ఏదైనా ఒకటి ఉంటే ఎక్కడ ఉందని ఇప్పటి మనం చూసిన దాన్ని బట్టి ఏదైతే ఉందో అదే ఆత్మని అదే కూటస్థ చైతన్యమని ఒక అవగాహనకు వచ్చేసాం ఇది అంతస్థాయి సహ అక్షై అక్షై సహ సహ బుద్ధి బహి పునః పునః యాతి బుద్ధిస్థ చాంచల్యం సాక్షిని ఆరోప్యతే వృథా కనుక బుద్ధి ఏదైతే ఉందో అంతస్థ ధీహి ధీహి బుద్ధి కాబట్టి అంతస్థా బుద్ధి అక్షై సహ ఇంద్రియ సహ పునః పునః మళ్ళీ మళ్ళీ బహి యాతి బాహ్యానికి ఉంది అన్నాం కాబట్టి బుద్ధి ఏదైతే ఉందో ఇది బాహ్యానికి వెళ్ళి విషయాన్ని తెలుసుకుంటూ ఉంది అంటే బుద్ధి కూడా బాహ్యానికి ఏం వెళ్ళడం లేదు ఇంద్రియాల వరకు ఉంది ఇది మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి టూ మినిట్స్ ఇంద్రియాల వరకు వెళుతుంది కాబట్టి రూపాలు కంటికి అందితే కంటిలో ఉండేటువంటి రూపాలని బుద్ధి చూస్తూ ఉంది అంతే కన్ను దాటి బుద్ధి పోవడం లేదు అట్లాగే కర్ణబేరిని దాటి బుద్ధి పోవడం లేదు అక్కడి నుంచి శబ్దాలు అందుతూ ఉన్నాయి ఇక్కడి నుంచి రూపాలు అందుతూ ఉన్నాయి ఇలా కానీ బాహ్య సంబంధించినటువంటి విషయాలు తెలుస్తూ ఉండడం వల్ల బహిహి యాతి అంటున్నాం అంటే బాహ్య విషయాలు లోపలికి ప్రవేశించే అవకాశం లేదు కనుక ఎక్కడైతే ఆ కంటి దగ్గర ఏ ఏ ఇంద్రియాల దగ్గరకైతే విషయాలు వస్తూ ఉన్నాయో శబ్దాది విషయాలు అక్కడికి బుద్ధి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి చలనం ఏదన్నా ఉంటే బుద్ధిలో ఉంది బుద్ధి జడం గనక అది భాష్యం అంటే ప్రకాశింపబడేది తనంతర తనకు ప్రకాశం లేదు మరొక ప్రకాశం చేత ప్రకాశింపబడేటువంటిది భాష్యం దాన్ని ప్రకాశింపజేసేది భాసక ఏదైతే ప్రకాశింపజేస్తుందో అది భాసక కాబట్టి ఇక్కడ భాసకం ఏంటి అన్నప్పుడు సాక్షి భాసకః ఆత్మ ఏదైతే ఉందో అది స్వప్రకాశ చైతన్యమయ్య చేత ఇక బుద్ధి ఏదైతే ఉందో అది భాష్యం కాబట్టి భాష్య బుద్ధిస్త చాంచల్యం చపలస్య భావ చాంచల్యం కాబట్టి ఈ విధంగా బుద్ధి భాష్యమైనటువంటి బుద్ధి జడమైనటువంటి బుద్ధి చైతన్యం చేత ప్రకాశింపబడుతూ బాహ్యానికి పోయి విషయాలను తెలుసుకుంటూ ఉంది ఇది బుద్ధికి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సాక్షిని ఆరోప్యతే వృధా వృధా అవివేకేన జ్ఞానం లేకపోవడం చేత వివేకం లోపించడం చేత ఎక్కడైతే చలనం ఉందో అక్కడ చలనాన్ని చూడలేకపోతున్నాం ఒకటి ఎక్కడైతే చలనం లేదో అక్కడ చలనాన్ని చూస్తూ ఉన్నాం ఆత్మ నిష్క్రియత్వం కనుక అందులో ఏ విధమైనటువంటి కర్మ జరిగేందుకు అవకాశం లేదు కానీ బహి పునః యాతి అనేటువంటిది మనం ఆత్మయందే చూస్తున్నాం ఇది వాస్తవంగా ఉన్నది కాదు ఆరోపణ చేస్తూ ఉన్నటువంటి విషయం దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంతే గృహాంతర్గత స్వల్ప ఆ తపహ గవాక్షాత్ అచలహ కాబట్టి ఒక కిటికీలో నుంచి వెళ్ళినటువంటి ఎండ ఏదైతే ఉందో ఆ తప అది ఒక చోట బడి ఉంటుందో అదేమీ కదలదు అందువల్ల స్వల్ప కొద్ది ఎండే పోతుంది అంత ఎండ పోదు కానీ దాంట్లో తత్ర అక్కడ అంటే తత్ర తస్మిన్ ఆ తపే ఆ ఎండలో హస్తే నృత్యమాని ఎప్పుడైతే మనం చేతిని కదిలిస్తూ ఉన్నామో నృత్యతి ఇవ ఆ తపహ యథ యథ ఏ విధంగా అయితే ఆ తపహ నృత్యతి ఇవ కాబట్టి ఆ కదిలిక ఎండకు సంబంధించిందిగా తెలుస్తుంది కానీ ఎండలో కాదు కదిలికి ఉండేటువంటిది మన చెయ్యి కదిలించడం వల్ల అది జరుగుతూ ఉంది అనేటువంటిది సరే ఓకే ఇంతవరకు బాగుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనకు మరి సాక్షి ఒకటి ఉంది చాంచల్యం అంతా బుద్ధిలో ఉంది బుద్ధి చెలుస్తూ ఉంది బుద్ధి భాష్యం దీన్ని ప్రకాశింపజేసేది భా సాక్షి సాక్షి చైతన్యం ఇంతవరకు క్లియర్గా ఉంది ఏం దాంట్లో ఏమి లేదు వచ్చిన బాధంత ఏంటంటే ఆ సాక్షి ఎక్కడ ఉంది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టుడే వెరీ సాక్షి ఎందుకని ఎక్కడైనా ఒకటి ఉందంటే అది ఎక్కడ ఉందంటాం కదా సాక్షి కూడా ఉందని తెలిసిపోయింది ఇప్పుడు మీకు అందువల్ల సాక్షి ఉండబట్టే సాక్షి ఎందు ఆరోపించడం లేని దానికి ఎందు ఆరోపించేది ఏముంటుంది కనుక ఆరోపించడం జరిగిందంటే ఏదైతే ఉందో దాంట్లో ఆరోపించడం జరిగింది ఆ ఉన్నది ఏంటి అన్నప్పుడు సాక్షి అంటున్నావు కాబట్టి సాక్షి అనేది ఉంది ఉంటే అది ఎక్కడుంది వేర్ ఈజ్ ఇట్స్ ప్లేస్ దాని స్థానం ఎక్కడ మొదట ఉన్నదని యాక్సెప్ట్ చేస్తున్నాం కారణం ఏంటి అది తప్ప మిగతా అన్నీ కూడా జడంగా తెలుస్తున్నాయి కనుక అప్రకాశంగా తెలుస్తున్నాయి కనుక అన్ని భాష్యాలే కనుక కాబట్టి బాసక సాక్షిని ప్రకాశింపజేసేటువంటి స్వప్రకాశ ఆత్మ ఎక్కడుంది దాని స్థానం ఎక్కడ నెక్స్ట్

కనుక సాక్షి ఒక్కటే సత్యం సత్యం తదన్నది సర్వం మిథ్య క్లియర్ మరి ఈ సాక్షి ఎక్కడుంది లొకేషన్ అంటే ఇంతకుముందు నేను అంటే భగవంతుడు ఎక్కడ ఎక్కడున్నాడు అనడం లేదు అది అంత వ్యర్థం ఇది కూడా అట్లాగే వ్యర్థం కొద్దిగా విచారించినప్పుడు తెలుస్తుంది సాక్షి ఎక్కడుందండి సాక్షి ఉంది అస్థి ఖచ్చిత ఎక్కడుంది కుత్ర అనేది ఇక్కడ పాయింట్ నిజస్థాన స్థిత సాక్షి సాక్షి ఏదైతే భాసక చైతన్యం ఉందో సాక్షి నిజస్థాన స్థిత నిజస్థాన ఎక్కడైతే తాను ఉందో నిజస్థాన అక్కడే ఉంది స్థిత నిజస్థానే స్థిత నిజస్థాన నిజస్థానే కాబట్టి అది ఎక్కడైతే ఉందో అక్కడ ఉంది విచిత్రమైన ఆన్సర్ కదా నిజస్థాన స్థిత సాక్షి సాక్షి భాషకస్వరూప సాక్షి నిజస్థానే అంటే స్వరూపే ఇత్యథ నిజస్థానం ఎక్కడా దాని స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఎక్కడుంటుంది అనంతమైన వస్తువు ఓకే టిప్స్ అనంతమైన వస్తువు ఒక చోట ఉందని చెబితే ఒక చోట ఒక వస్తువు ఉంటే అది ఇంకో చోట లేదు అని అర్థం ఒక చోట ఉండి ఒక చోట లేనిటువంటి వస్తువుకి దేశ పరిచ్ఛేదం వస్తుంది కనుక దేశత టైం వైజ్ లిమిటేషను స్పేస్ వైజ్ లిమిటేషన్ వస్తుంది కనుక అది నశించిపోద్ది నశించేది ఏదో అది అంతం కలిగి ఉన్నది కానీ అనంతమైంది మాత్రం అయ్యేందుకు అవకాశం లేదు మరి సాక్షి అనంత చైతన్యం అయినప్పుడు అది ఎక్కడుంది అని అంటే ఎక్కడుందని చెప్పాలి నా దేశగత ఇది దేశస్థ నా అది ఈ ప్రదేశంలో ఉంది అని చెప్పడానికి అవకాశమే లేదు ఒక ప్రదేశము అని అన్నాం అనుకోండి ఇంకొక ప్రదేశంలో లేదని ఇక్కడ ఉందంటే అక్కడ లేదని అర్థం అక్కడ అర్థం చేసుకోండి కాబట్టి సాక్షి ఉంది ప్రకాశిస్తూ ఉంది కదా సాక్షి ఉంది ఉన్న సాక్షి ప్రకాశిస్తూ ఉంది జ్ఞానస్వరూపంగా అది ప్రకాశిస్తూ ఉంటే తమేవ భాంతం అనుభాతి సర్వం అన్ని దాన్ని అనుసరించి ప్రకాశిస్తూ ఉన్నాయి ఇది లాస్ట్ వీక్ మనం చూచాం ఇప్పుడు ఏంటంటే సాక్షి నిజస్థాని స్థిత అది ఎక్కడైతే ఉండాలని అక్కడ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దాని స్వరూపంగా ఉంది అంతే నా దేశగత అంటే నీ క్వశ్చన్ వేరే నీ క్వశ్చన్ ఏంటంటే ఏ ప్రదేశంలో ఉంది అని నువ్వు ఏదేదో అడుగుతావు నీ క్వశ్చన్కి అర్థం లేనప్పుడు నా ఆన్సర్ దగ్గర ఎట్లా ఉంటుంది అర్థం నువ్వు అడుగుతున్నది ఏ ప్రదేశం అని ఏ ప్రదేశం అని ఎప్పుడైతే అడిగావో స్వామీజీ ఆ వస్తువు ఎక్కడుంది ఈ వస్తువు ఎక్కడుంది ఆయన ఎక్కడున్నాడు ఈయన ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ప్రదేశం తీసుకోగలను నేను కారణం పరిమితంగా ఉన్నాడు కనుక లిమిటెడ్గా ఉన్నాడు కనుక అనంతమైనటువంటి సాక్షిని గురించి ప్రశ్నిస్తూ అది ఏ ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఉంది అని నువ్వు అడిగితే దానికి సమాధానం లేదు కానీ అజ్ఞాని జ్ఞాని అడిగినప్పుడు జ్ఞాని జ్ఞానం కలిగిన వాడే కనుక ఎలా చెప్పాలో అలా చెప్తాడు సమాధానం కాబట్టి అది ఉంది కాదు ఉంది ఎక్కడుంది ఎక్కడుండాలి అక్కడ ఉంది నిజస్థానే స్థిత సాక్షి నిజస్థానే స్థిత సాక్షి బహి అంతః గమ గమౌ అకుర్వన్ అక్కడ వరకు సెంటెన్స్ నోట్ బహి అంతః గమ ఆగమౌ గమ ఆగమ బహి అంతః అకుర్వన్ బహి అంటే భాష్యం అంత అంటే లోపల బాహ్య అభ్యంతరాల్లో ఆ తర్వాత గమ ఆగమ గమాగమౌ గమనాగమనం నేను చూసాను కదా అది కాబట్టి గమ అంటే బహి గమ అదే గమహ అంటే పోవడం అని అర్థం గమ అంటే పోవడం అని అర్థం సాంస్క్రిట్లో ఆగమహ అంటే రావడం అని అర్థం అందుకని ఏదో పెళ్లి పత్రికలు వేస్తుంటారు మీ ఆగమనాభిలాషి అంటే కనుక బహి అంత గమౌ కాబట్టి గమహ పోవడం ఆగమహ రావడం బయటికి పోవడం లోపలికి రావడం చూసుకోండి ఆడ ఆర్డర్ ఎట్లుందో బహి గమ అంతః ఆగమ అది సంధి కాబట్టి బహిరంతమాగమౌ అకూర్వన్ సాక్షి అకూర్వన్ నైవ కుర్వన్ ఏమి చేయకనే సాక్షి ఏదైతే ఉందో తను ఉండవలసిన చోట తాను ఉంది ఇప్పుడు ఇంతకుముందు అన్నాం కదా బహిర్యాతి పునఃపున అదెవరు భాష్య బుద్ధి కదా చాంచల్యం అందుకని చెప్తున్నాడు బహి గమ ఆగమ అకుర్వన్ కాబట్టి చైతన్యం ఏదైతే ఉందో ఇది బయటికి పోవడం లేదు లోపలికి రావడం లేదు బయటికి పోవాలి అంటే బయట లేకుండా ఉండాలి లోపలికి రావాలంటే లోపల లేకుండా ఉండాలి ఈ రెండు లక్షణాలు దానికి గనక ఉంటే అది ఆత్మ అయ్యేందుకు సాక్షి అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని సాక్షి చైతన్యం అనేది సర్వవ్యాపకత్వం అని మనం తెలుసుకున్నాం అంతటా ఉండేటువంటిది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అది కేవలం బయట ఉండి లోపల లేకుండా పోయేది కాదు లోపల ఉండి బయట లేకుండా పోయేది కాదు అందుకని మొన్న ఆకాశ దృష్టాంతంతో చూచాము ఆకాశవత్ కాబట్టి కుండ ఒక చోట ఉండగలదేమో కానీ ఆకాశం కుండలోనూ ఉంది బయట ఉందని అట్లాగే ఇక్కడ కూడాను ఇది బుద్ధి చెల్లిస్తూ ఉడిన ఇది మాత్రం అకుర్వన్ ఏది బహి గమ అగమ అకుర్వన్ కాబట్టి బయటికి పోవడం లేదు లోపలికి రావడం లేదు అంటే బయటికి వస అవసరం లేదు ఎందుకని బయట ఉంది కనుక లోపలికి రావాల్సిన అవసరం లేదు ఎందుకని లోపల ఉంది కనుక అది దట్స్ ద మీనింగ్ ఎంప్లై దేర్ ఫోర్ అకూర్వన్ అట్లా బాహ్యాభ్యంతరాల్లో పరుగులు తీకుండా ఉంది అది నాయన చూసుకోండి సాక్షి బహి గమాగమ గమాగమౌ అకూర్వన్ నిజస్థానే స్థిత అన్వయం కాబట్టి బయటికి లోపలికి రావడము పోవడం అనేటువంటిది లేకుండా కేవలం తాను ఉన్న చోట నిజస్థానే స్వరూపే స్థిత బుద్ధి చాంచల్యాత్ నెక్స్ట్ ఎప్పుడైతే బుద్ధి చెలిస్తూ ఉందో భాష్య బుద్ధి ఎప్పుడైతే చెలిస్తూ ఉందో సాక్షి కరోతివ ఫోర్త్ లైన్ సాక్షి కరోతి ఇవ అది యదా బుద్ధి చాంచల్యాత్ తదా సాక్షి కరోతి ఇవ యాజ్ దోవ్ ఇది చలించినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందువల్ల అనిపిస్తూ ఉంది అవివేక వృథాన్ని అక్కడ పోయిన శ్లోకంలో ఇది అవివేకేన అది అంటే యదా బుద్ధి కరోతి యదా బుద్ధి కరోతి తధ సాక్షి ఆర్ ఆత్మ కరోతి ఇవ అది అక్కడ చెలించేది బుద్ధేయిన దాని దీని ఎందు ఆరోపించడం చేత ఇది కూడా చెలించినట్టుగా ఉంది కరోతివ కరోతి ఇవ వాస్తవానికి మాత్రం చలించేది బుద్ధే కానీ సాక్షి అయినటువంటి ఆత్మ కాదు ఎందుకని అది సాక్షి సాక్షాత్ ఈక్షతే పశ్యతి సాక్షాత్ ఈక్షతే పశ్యతి సర్వం ఇ అది అక్కడ కేవలం సాక్షాత్ ఈక్షతే అంటే కూడా సరిపోదు సాక్షాత్ పశ్యతి డైరెక్ట్గా చూస్తూ ఉంది అది అంటే దాని కన్ను తప్పుకొని ఏది పోలేదు దాని కన్ను తప్పుకొని ఏది పోలేదంటే కంటి ముందే ఉందని అర్థం ఇప్పుడు నా వెనకుండేదాన్ని నేను చెప్పలేను నా ముందున్నదే చెప్తాను కనుక ఆత్మ అంతటా ఉంది గనక ఏది దానికి మరుగ్గా అవకాశం లేదు ఎప్పుడైతే ఏది మరుగ్గా కావడానికి అవకాశం లేదో అది సాక్షాత్ పశ్చాతి కానీ ఇక్కడ మనం చూసేది ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఏవైతే మనకు వినిపిస్తున్నాయో ఏవైతే మనం వాసన చూస్తున్నామో ఇంతవరకే ఈ ప్రపంచాన్ని ఏది పంచ శబ్దాది విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కానీ ఇది సర్వం మాది అది ఈక్షతే సర్వం ఇది సర్వం చాలా పెద్ద విషయం అంటే నీకు తెలిసింది నీకు తెలియంది ఏదైతే ఉందో విదితం అవిదితం ఈ రెండింటి కూడాను సాక్షాత్పశి అవ్యవధానైన దానికి ఇంకా మార్గం లేకుండా తాను ఎక్కడ అంతటా కూడా ఉన్నది కనుక అలా చూస్తూ ఉంది అన్నప్పుడు స్వామీజీ ఓ పర్టికులర్ ప్లేస్లో ఉండే కదా చూస్తుంది ఏది అని అడిగితే అయ్యా నియమిత స్థానం లేదు నియమిత స్థానం లేదు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు అంటే ఒక విధంగా చూడాలి చెప్పాలంటే సాక్షికి వస్తు వ్యాప్యత్వం లేదు వస్తు వ్యాప్యత్వం ఇది పదం వస్తు వ్యాప్యత్వం లేదు అంటే వస్తు వ్యాప్యత్వం అంటే స్వామి తను ఇంకొక వస్తువుగా దాంట్లో వ్యాపకం చెందడం వ్యాపించి ఉండడం అటువంటి దానికి అవకాశం లేదు అర్థం చేసుకోండి ఎందుకని లేదు స్వామీజీ ఇంకొక దాని ఎందు ఇది వ్యాపించాలంటే ఇది అక్కడ లేకుండా ఉండాలి సార్ అది వ్యాప్యత్వం అంటే ఏంటంటే అక్కడ అది లేకుండా ఉండాలి అది నాటక దీపానికి సరిపోతుంది సాక్షిగా సరిపోదు నాటక దీపం ఇక్కడే ఉన్న ఒక ప్లేస్లో దాని యొక్క ప్రకాశం ఏదైతే ఉందో దాని ప్రకాశం ఏదైతే ఉందో అది అందరి మీద పడతా ఉంది సభ్యుల మీద పడతా ఉంది రాజు మీద పడతా ఉంది నర్తక మీద పడతా ఉంది వాద్య సహకారం అందించే వాళ్ళ మీద పడతా ఉంది కానీ తాను ఒక చోట ఉంది కానీ ఇది అట్లా కాదు సర్వం ఈడ్చతి ఈచతే పశ్యతి సర్వం పచ్చది అంతగా చూస్తూ ఉంది అని అన్నప్పుడు ఇది ఒక చోట ఉండడానికి అవకాశం లేదు ఎట్లాగైతే నాటక దీపం యొక్క కాంతి వ్యాపించిందో అన్నిట్లో ఆ విధంగా ఇది వ్యాపించడానికి అవకాశం లేదు గనక సాక్షికి వస్తు వ్యాప్యత్వం లేదు ఎందుకని లేదు సర్వవ్యాపి గనక అది అసలు విషయం ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అది అంతటా ఉంది అంతటా ఉన్నదే గనక వ్యాప్యత్వం లేదు ఆ వస్తువు మీద పోయి దాన్ని ప్రకాశింపజేసేది ఈ వస్తువు మీద పోయి దీన్ని ప్రకాశింపజేసేది లేదు అంతటా ప్రకాశంగానే ఉన్నది దాని ప్రకాశంలో అన్ని భాష్యములే ఇదొక్కటే భాషక చైతన్యం కాబట్టి బహి అనేది లేదు ప్లీజ్ బహి అనేది లేదు గతంలో పోయిన వారం మనం చూసినప్పుడు ఈ భాష్యాభ్యంతరాలు ఎక్కడ తెలిసాయి మనకంటే దేహస్థాయిలో తెలిసాయి దేహస్థాయిలో తెలిసాయి దేహాన్ని బట్టి భాష్యం అంతర్యం ఇప్పుడు దేహం ఏముంది ఇక్కడ ప్రధానంగా బుద్ధి చాంచల్యాత్ కదా బుద్ధి స్టాండ్ పాయింట్ నెక్స్ట్ నాహ్యో నాంతర సాక్షి బుద్ధేర్ ఉభౌ హిత బుద్ధ్యాద్యశేష సంశాంతౌ ాస్తి త్ర అడ్రస్ ఇస్ గివన్మేజింగ్ సాక్షి ఏదైతే ఉందో ఆత్మా నాహ్య బాహ్య నస్తి బాహ్యంలో లేదు నంతర అంతరహ లోపల కూడాను లేదు ఎందుకని ఈ భాష్యాభ్యంతరాలు సాక్షికి సంబంధించినవే కావు ఫస్ట్ పాయింట్ మరి దేనికి సంబంధించిన సార్ బుద్ధేర్ దేశేహి తా ఉభౌ తా ఉభౌ తౌ ఉభౌ తౌ ఉభౌ ఆ రెండు ఏది భాష్యము అంతర్యం అనేది ఆ రెండు ఏవైతే ఉన్నాయో తే ఉభౌ తా అంటే తే తే ఉభౌ ఆ రెండు కూడాను బుద్ధేర్ దేశౌ అవి కేవలం బుద్ధికి సంబంధించినవి భాష్యానికి వెళ్ళేది ఆంతర్యానికి వచ్చేది బుద్ధే బుద్ధి చెలిస్తూ ఉంది భాష్యం గనక భాషకమైనటువంటి సాక్షి చెలించడం లేదు కాబట్టి ఎక్కడైతే చలనం ఉందో ఆ బుద్ధి స్థాయిలో నుంచి చూసినప్పుడు బాహ్యము అంటే బయట లోపలనే తెలుస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించినవే కానీ సాక్షికి సంబంధించినవి కావు అని ఎలా చెప్పగలరు స్వామీజీ బుద్ధ్యాది నెక్స్ట్ థర్డ్ లైన్ బుద్ధ్యాద్యశేష సంశాంతౌ బుద్ధ్యాది బుద్ధి ఎట్సెట్రా ఆది అంటే బుద్ధ్యాది అన్నప్పుడు బుద్ధి ఇంద్రియాణి సహా కాబట్టి ఈ బుద్ధి ఇంద్రియాలు ఇవేవైతే ఉన్నవో ఇవి లయించినప్పుడు ఉపరమించినప్పుడు బుద్ధి చెలిస్తూ ఉంది కొద్ది కష్టంగా ఉంటుంది కానీ చాలా చక్కగా మనకు అన్ఫోల్డ్ అవుతుంది ట్రూత్ జాగ్రత్తగా వినాలి ఇప్పుడు బుద్ధి ఉంది బుద్ధి చెలిస్తూ ఉంది ప్రపంచం తెలుస్తూ ఉంది ఈ బుద్ధి ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటాం శబ్దాది విషయాలన్నీ కూడాను శ్రోత్రాది ఇంద్రియాలకు అందుతూ ఉన్నాయి బుద్ధి వాటితో తా చెంది ఆ విషయాన్ని తెలుసుకుంటా ఉంది కాబట్టి విషయాలు ఇంద్రియాలకి తెలుస్తూ ఉన్నాయి ఇవి భాస్కంగా కనపడుతున్నాయి కానీ బుద్ధి దగ్గరకు వచ్చేటప్పటికీ అవి భాష్యమవుతూ ఉన్నాయి బుద్ధి భాస్కమవుతూ ఉంది కానీ బుద్ధి కూడాను భాష్యమే కనుక భాష్య బుద్ధి కాబట్టి ఇది చలనం కలగచ్చు కానీ దీంట్లో చలనం కలగడానికి ఆధారమైనటువంటిది భాసక చైతన్యం అదే సాక్షి అదే ఆత్మ దానివల్ల ఇది కదులుతుంది దీనివల్ల అవి అవి అలా తెలుస్తూ ఉన్నాయి మనకు క్లియర్ కానీ బుద్ధి ఉన్నంత వరకే ప్లీజ్ బుద్ధి పనిచేస్తూ ఉన్నంత వరకే దేహేంద్రియాలు స్పృహలో ఉంటాయి సపోజ్ బుద్ధి ఉపరమించింది అనుకోండి అది శాంతించింది అంటే ఏ బుద్ధి అయితే చెలిస్తూ ఉందో అది నిద్రించింది అనుకోండి గాఢ నిద్ర కమాన్ సుషుప్తి ఈవెన్ గాఢ నిద్రలో అంటే బాగా నిద్రపోయేటువంటి వాడు కూడా నువ్వు కళ్ళు తెచ్చి నిద్రపోతూ ఉన్నాడు మనం చూస్తుంటాం అనుకోదండి విచిత్రం వాడు కళ్ళు తెచ్చి నిద్రపోతుంటాడు కానీ వాడి కంటికి ఏం కనపడదు మనం ఇచ్చేటంటే కూడా వాడికి అర్థం కాదు క్లియర్ కాబట్టి ఎప్పుడైతే బుద్ధి ఉపరమించిందో శాంతించిందో ఇంద్రియాలతో సహా అప్పుడు బుద్ధి అనేటువంటిది అందుబాటులోనే లేదు ఇంతకాలం ఏదైతే జగత్ వ్యాపారాలంతా కూడా నడిపిందో ఏదైతే ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాలని తెలుసుకుంటూ వచ్చిందో అది ఇప్పుడు అవైలబుల్గా లేదు ఎందుకని లయించిపోయింది కనుక ఎస్ క్లియర్ అది లయించినంత మాత్రమే మొత్తం అయిపోయిందా ఎవరన్నా ఉండరు అక్కడ లేలే అడ క్రిటికల్గా ఉందో పాయింట్ లాస్ట్ లైన్ ఎత్ర భాతి తత్ర సహా ఇంతకుముందు మనం వేసిన ప్రశ్న ఏంటంటే సాక్షి ఎక్కడుందని కదా ఏ స్థానంలో ఉందని మనకు ఆన్సర్ ఏం చెప్పాలా ఫలాన్ చోట ఉందనాలా విద్యారణే చెప్పగలడు ఇట్లా ఇంకోటి వల్ల కానీ కాదు అయ్యా పలాని చోట ధరాలి ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఈ బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉపశమించిపోయినాయి కదా ఇప్పుడు అది ఉంది అది ఉండడం వల్లనే నువ్వు లేస్తున్నావు సరే నిద్ర అది మీకు తెలుసు ఇంకా ఆ లాజిక్ నేను ఇవ్వనవసరంలే ఆల్రెడీ నో కదా నువ్వు నిద్ర లేస్తున్నావు అని అంటే ఇవి నిద్రించిన తర్వాత కూడా ఇవి లయించిన తర్వాత కూడా మరొకటి ఉంది సాక్షి చైతన్యం అది ఉండడం వల్ల నువ్వు లేస్తున్నావు కదా అది ఉందా లేదా లే మిమ్మల్ని అడుగుతున్నావు చెప్పండి ఉంది కదా ఎక్కడ ఉంది చెప్పండి పాయింట్ మన అదృష్టం కొద్దీ వీళ్ళంతా గురువులుగా మనకు దొరికారు అర్థమవుతుంది ఈ శాస్త్రం అందుతుంది ఇంకెళ్ళి అందుకని అక్కడ ఉంది అని కానీ చెప్పాడా సుషిప్తిలో ఉంది అని సుషిప్తిలో ఉండేది అజ్ఞానం లే అప్పుడు సాక్షి చైతన్యం అజ్ఞానం అని అనాల్సి వస్తుంది అజ్ఞానం ఉంది కదా అజ్ఞానం ఉన్నట్టు తెలుస్తుందా లేదా అప్పుడు తెలియకపోవచ్చు నిద్ర లేచిన తర్వాత సుఖేనమయా నిద్రను పోయా తాము కిమ చెప్పాడు కదా ఆయన ఇంత ముందంతా చూసాం కదా మనం నేను హాయిగా నిద్రపోయాను ఎట్లా నిద్రపోయావే ఆనందంగా నిద్రపోయే ఏం తెలియలేదు ఏం తెలియదు ఎవరికి నీకేం తెలియకపోవచ్చు ఏమీ తెలియలేదు అనేది నీకు తెలిసింది కదా తెలిసింది తెలిసిందంటే జ్ఞానం ఉంది కదా ఉంది జ్ఞానం ఉందంటే ప్రకాశం కదా అవును ప్రకాశం ఉందా లేదా ఉంది ఉంది సాక్షి స్వప్రకాశ ఆత్మ అని మనకు తెలుసు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడుంది పలానా చోట ఉండదా చెప్పడానికి లేదు పలానా చోట కానీ అని కనుక అన్నాడా దేశగతం అయిపోతా సార్ ఆత్మ యొక్క అనంతత్వానికి హాని భవతి భంగం వాటిల్లుతుంది ఆత్మ అనంతం కాకుండా పోతుంది సాక్షి చైతన్యం అనంతం కాకుండా పోతుంది నశించేది అవుతుంది అందుకని ఎక్కడ ఉంది అంటే చెప్తున్నాడు అస్థి ఉంది ఎక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ సెంటెన్స్ భాతి సంధి జాగ్రత్తగా చూసుకోండి ఎత్ర భాతి అంటే ఏంటి అనుభాతి అంటే అది భాష్యం ఏదో అది అనుభాతి భాషకం భాతి కదా స్వప్రకాశం కదా ఎత్ర ఎక్కడైతే భాతి ప్రకాశిస్తూ ఉందో సహ అది లాస్ట్ వర్డ్ ఇది మన లెటర్ సహ అది ఏది సాక్షి చైతన్యం తత్ర అక్కడ అస్థి భాత్యస్తి భాతి ప్లస్ అస్తి భాత్యస్తి సహా సాక్షి ఎత్ర భాతి తత్ర అస్థి అంటే ఎక్కడ ప్రకాశిస్తూ ఉందో అక్కడుంది వండర్ఫుల్ కదా ఏంటి డెఫినేషన్ ఇది ఎక్కడ ప్రకాశిస్తూ ఉందో అక్కడుంది మన ఉద్దేశం కాదు అది ఉంద కనుక ప్రకాశిస్తూ ఉంది కాబట్టి ఎక్కడి నుండి ప్రకాశిస్తూ ఉంది ఏది నాటక దీపం సార్ ఇక్కడ నుండి ప్రకాశిస్తూ సాక్షి అట్లా కాదు ఇది ఉండి ప్రకాశిస్తూ ఉంది అది ప్రకాశిస్తూ ఉంది సీ ద సెంటెన్స్ ఉండి ప్రకాశించడం అన్నప్పుడు ఎక్కడ ఉండి ప్రకాశించడం ప్రకాశిస్తూ ఉంది ఇక్కడ ప్రధాన ప్రకాశమే ప్రకాశైక స్వరూపం అంటే ఎక్కడ ప్రకాశం ఉంటే అక్కడ అది ఉంది దాని ఏంటి అదిలో చోట ప్రకాశం ఉందనే కదా కాబట్టి పలానా చోట ఉంది అని అన్నప్పుడు ప్రదేశం అనేది వస్తుంది కనుక ప్రదేశం అనేది వస్తే ఆత్మ యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లుతూ ఉంది కనుక అక్కడ ఉంది అని అనకుండా ప్రకాశిస్తూ ఉంది ఎక్కడెక్కడ నీకు ప్రకాశం ఉంటే అక్కడ అంతా అది ఉంది ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడది ఉంది ఎక్కడ జ్ఞానం లేదన్న చెప్పు ఎత్ర భాతి తత్ర అస్థి దాని అర్థం ఎత్ర అస్థి తత్ర భాతి నీకు ఇప్పుడు ఏం కావాలి స్వామీజీ దాని ప్లేస్ ఎక్కడో కావాలి స్వామిజీ ఆత్మ ఎక్కడ ఉందో కావాలి నాయన ఎక్కడ ప్రకాశిస్తూ ఉందో అక్కడ ఉంది అర్థమయ్యేటట్టే ఉంది కదా నిజంగా అర్థమైంది దాన్ని వేదాంతం అంటే ఇప్పుడు సాక్షి అనంతుడు కదా నాయన సాక్షి చైతన్యం అవునా కాదా నీకు పలాన్ చోట ఉన్నది అని తెలియాలంటే బుద్ధికి తెలియాలి అవును బుద్ధికి గోచరించేటివి దేశకాలాదులే పాయింట్ అంతా అక్కడ ఉంది బుద్ధికి గోచరించేవి టైం అండ్ స్పేస్ దేశ గోచరిస్తాయి అందువల్ల బుద్ధి ప్రశ్నిస్తూ ఉంది కనుక సాక్షి ఎక్కడుందని దేశంలో అడుగుతూ ఉంది నేను ఎక్కడున్నా ఉన్నాడు అన్నట్టుగా సాక్షి ఎక్కడుంది అని అడుగుతూ ఉంది అది బుద్ధి ఎందుకని అంతకు మించి పోలేదు కాబట్టి మనకు సమస్తంలో అనంతుడైనటువంటి వాడు ఈ బుద్ధికి గోచరం అయ్యేటువంటి దేశ కాలాదులు ఏవైతే ఉన్నావో వాటి ద్వారా తెలిసేందుకు అవకాశమే లేదు గనక దేశ కాలాదులు ఎక్కడైతే లేవో అండర్స్టాండ్ దేశ కాలాదులు ఎక్కడైతే లేవో అది అతని స్థానం దేశం తెలిసిందే పరిమితం కాలం తెలిసిందే పరిమితం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ మీకు కాబట్టి దేశ కాలాదులు ఎక్కడైతే మనకు లేవో కనిపించవో ఇప్పుడు సుషిప్తులో దేశ కాలాదులు తెలిసే ఎందుకు తెలియలేదు బుద్ధి లేదు అక్కడ బుద్ధి ఉపరమించింది గనక బుద్ధి లయించిపోయింది కనుక ఎప్పుడైతే బుద్ధి లయించిందో మీకు దేశ కాలాదులు తెలియడం లేదు కాబట్టి అనంతులైనటువంటి వాళ్ళు దేశ కాలాదు తెలియలేదు కదూ అది అతని స్థానం ఎట్లా ప్రకాశం ఎత్ర అస్థి నువ్వు అడిగేది ఏంటంటే కూతుర అస్థి అని ఎక్కడ ఉన్నాడు అని ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నాడు దేశంలో ఎందుకు దేశంలో కనుక తెలిస్తే ఒక్క ప్రదేశంలో ఉంటాడు కానీ దేశస్యాపి అధిష్టానత్వాత్ సాక్షి చైతన్యం దేశం దేనివల్ల ఆధారపడింది నీకు దేశ కాలాదులు ఎట్లా తెలుస్తున్నాయి బుద్ధి ఉండడం వల్లనే కదా బుద్ధి భాష్యం కదా క్లియర్గా ఉంది సాక్షి ప్రకాశిస్తూ ఉంటే బుద్ధి ప్రకాశిస్తూ ఉంది బుద్ధి ప్రకాశిస్తూ ఉంటే దేశ కాలాదులు తెలుస్తూ ఉన్నాయి నీకు దేశ కాలాదులు తెలిస్తేనే ఎక్కడ ఉండడం అనేది ప్రశ్న దేశ కాలాదులు తెలియాలంటే బుద్ధి తెలియాలి అది పాయింట్ ఇంకేం లేదు ఒకదానికి ఒకదాని కనెక్షన్ కానీ ఇక్కడ ఎప్పుడైతే నీకు దేశ కాలాదులు ఎక్కడైతే లేవో అక్కడ అతని స్థానము కారణం ఏంటి దేశానికి కూడా అధిష్టానం తానే కాలానికి అధిష్టానం తానే దేశం ఉంది తానున్నాడు కదా జాగ్రత్త అవస్థలో కాలం ఉంది తానున్నాడు సుషుప్తిలో దేశం లేదు తానున్నాడు కాలం లేదు తానున్నాడు దేశ కాలాదులు లేనప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రకాశైక స్వరూపం గనక ఎత్ర భాతి ఇవి ఉన్నప్పుడు కూడా తానే ఉన్నాడు ఆధారంగా ఇవి ఉన్నాయి అతనున్నాడు గనక ఇవి లేవు అతనుంటాడు కాబట్టి ఏదైతే స్వప్రకాశ చైతన్యంగా ఉందో కూటస్థ ఆత్మ కూటస్థ చైతన్యం ఆత్మ చైతన్యం అది ఏ దశలో కూడాను ఇక్కడ లేదు అక్కడ ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు ఫర్దర్గా వస్తాం అంటే ఇప్పుడే నేను అన్ఫోల్డ్ చేయడం నాకు ఇష్టం లేకుండా దాన్ని కొద్దిగా రహస్యంగా అటు పెడుతున్నా ఎందుకంటే ఉన్నది అదే ఇంకొకటి ఉంటే ఇది పోయి అందులో ఉండడం సార్ ఓ సంచి ఉంటే దాంట్లో మామిడి పండు ఉండడం అసలు ఉన్నది ఇదే సార్ రెండో వస్తువే లేదు అది ఉద్దేశం ఆత్మ ఎప్పుడైతే నువ్వు ఆత్మ సత్యం తదన్య సర్వం ఒక ఆత్మే సత్యం దానికన్నా అన్యంగా ఏదైతే నీకు కనపడుతూ ఉందో ఆరోపించబడుతూ ఉందంతే ఆరోపించబడింది ఏది కూడా స్వరూపం అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఎత్ర భాతి తత్ర సహ అస్థి కాబట్టి బాహ్య అంతరాలు ఎక్కడైతే ఉన్నాయో ఇవి బుద్ధిస్థాయిలోనే మనకు తెలుస్తూ ఉన్నాయి బుద్ధిర్ తా ఉభౌ తే ఉభౌ బుద్ధేహే దేశోహో కాబట్టి ఇవి బుద్ధిలోనే తెలుస్తున్నాయి కనుక సుషిప్తులో ఎప్పుడైతే బుద్ధి అనేటువంటిది లయించిపోయిందో దేశ కాలాదులు కూడా తెలిసేందుకు అవకాశం లేదు కనుక అవి లేకపోయినా కూడాను సాక్షి ఉంది ఏమి లేని స్థితిని వాళ్ళను ప్రకాశింపజేసే సాక్షి ఉంది ఇప్పుడు మనం చెప్పాడు చూచారా ప్రభువు ఉన్నాడు నర్తకి ఉంది వాద్య సహకారాలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు ప్రేక్షకులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ లేచిపోయారు నాటకం అయిపోయింది వాళ్ళందరూ లేచిపోయారు దీపం వెలుగుతుందా లేదా అంతే కాబట్టి జాగ్రత్త అవస్థ ఉండింది స్వప్న అవస్థ ఉండింది చూడండి మన అనుభవం ఇదంతా కూడా కాబట్టి జాగ్రత్త అవస్థలో మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి శబ్దాది విషయాలంతా తెలుస్తున్నాయి అదే స్వప్నానికి వెళ్ళాం ఈ ప్రపంచం వేరే ఆ ప్రపంచం వేరే అంత నీ మనసులోనే జరుగుతూ ఉంది స్వప్నం అంతర్గత అంతఃస్థానాత్ స్వప్నానికి స్థానం ఎక్కడా అంత లోపల జరుగుతూ ఉంది లోపల ఎంత జరుగుతూ ఉంది నీ కలకత్తా అంతా కూడా లోపల ఉన్నట్టుంది ఏదంత స్పేసేది టైము కాబట్టి డ్రీమ్ టైం ఏదైతే ఉందో స్వప్నకాలం అది జాగ్రత్త కాలం కాదు స్వప్న ప్రదేశం ఏదో అది జాగ్రత్త ప్రదేశం కాదు ఇక్కడ దేశ కాలాదులు జాగ్రత్తలు ఏవైతే తెలుస్తున్నాయో స్వప్నంలో అవి కావు కాబట్టి మీ బుద్ధితోనే బుద్ధి కల్పించడం వల్ల ఆరోపించడం వల్ల ఏర్పడ్డాయి కనుక ఇక్కడ తెలిసేటివి ఏవో ఇదే ఈ మనసుకే అక్కడ కూడా తెలుస్తున్నాయి కనుక లేదు స్వామీజీ ఇది సత్యం అని చెప్పారనుకోండి మీరు ఇది ఒక స్వప్నంలో ఉండేటివి మాత్రమే అసత్యాలు స్వామిజీ ఇది సత్యం అని కనుక మీరు చెబితే ఎవరికి తెలిసాయని నేను అడుగుతాను బుద్ధికి తెలిసాయని చెప్తారు మీరు అంతే కదా ముఖాలు కాదు కదా బుద్ధికి తెలిసాయి బుద్ధికి తెలిసినప్పుడు బుద్ధి ఒకటేనా రెండా ఒకటే ఒక బుద్ధికి తెలిసిన ప్రపంచం అసత్యమైనప్పుడు అదే బుద్ధికి తెలిసిన ప్రపంచం సత్యం ఎట్లా వద్ది ఈ బుద్ధికే తెలిసినటువంటి స్వప్నం అసత్యం అని నువ్వు చెప్తా ఉంటే ఆ బుద్ధికే కదా ఇది తెలిసేది కూడా ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అక్కడ తెలిసినటువంటి దేశ కాలాదులు అసత్యం అని నువ్వు చెప్పినప్పుడు అదే బుద్ధికి ఇక్కడ తెలిసినటువంటి దేశ కాలాదులు సత్యంగా ఎట్లా మారుతాయి ఎంక్వైరీ ఇంకా కొద్దిగా డీప్గా వెళ్తుంది కాబట్టి ఇలా చూసినప్పుడు ఏదైతే దేశం మనకు కనపడుతుందో ఇది బుద్ధికి సంబంధించింది కాలం ఏదైతే మనకు తెలుస్తుందో ఇది బుద్ధికి సంబంధించింది బుద్ధి ఎక్కడైతే లేదో అంటే సుషిప్తి నా ఉద్దేశం బుద్ధి ఎక్కడైతే లయించిపోయిందో అక్కడ దేశం లేదు కాలం లేదు దేశం లేకపోయినా కాలం లేకపోయినా ఆత్మ ఉందా లేదా అనేది ప్రశ్న ఉందా లేదా ఉంది ఎలా ఉంది ప్రకాశిస్తూ ఉంది ఇప్పుడు ఒక మాట చెప్పండి ఆత్మకు స్థానం లేదు కదా ఇప్పుడు ఉందే ఒక ప్రదేశం ఉంది ఆత్మ ఏలే చాలా క్లియర్గా ఉంది మీరే కన్ఫ్యూజ్గా ఒకటి మీతో కలిసి నేర్చుకుంటున్నాను అంతే ఇంకేం జస్ట్ బీ హ్యాపీ నేనే డిక్టేట్ చేయడం మీకు కాదు నాయన దేశం లేనిటువంటి చోట ఆత్మ ఉంది కదా అని ఎట్లా చెప్పగలవు నువ్వు ప్రకాశిస్తూ ఉంది కనుక ఎత్ర భాతి తత్ర సాక్షి అస్థి అది కదా ఇప్పుడు ప్రశ్న విచిత్రం ఏంటంటే ఎక్కడ నేను అడిగితే ఆత్మక స్థానం లేదు స్వామిజీ ఒక దేశగతం కాదది ఎందుకంటే అక్కడ ప్రకాశిస్తూ ఉంది అని అంతేనా నువ్వు చెప్పేది ఇప్పుడు నేను చెప్తున్నా ఆత్మ ఉంది ఎలా చెప్తారు చెప్పు స్వామీజీ మీరు ఎలా చెప్తారు దేశ సిది ఆన్సర్ దేశ అపరిచ్ఛిన్న ఆత్మ అస్థి ఇంతకుముందు బాతి 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 అంటే వచ్చాం ఎక్కడైతే ప్రకాశిస్తుందో అక్కడ ఉంది అంటున్నాం ఇప్పుడు చెప్తున్నాం అది ప్రొవిజనల్ డెఫినేషన్ అనుకోండి ఇదిగో డైరెక్ట్గా వస్తున్నా ఉంది ఆత్మ ఉంది ఎట్లా ఉంది స్వామీజీ దేశ అపరిచ్ఛిన్న ఆత్మ అస్థి దేశంచేత పరిమితం కానిటువంటిది పరిచ్ఛేదానికి లోను కానిటువంటిది నా దేశగత ఇది ఆత్మ అస్తి కాదా తదేవ భాతి అంతే ఎందుకని సత్తయా హిచిత్ సత్య ఏదైతే అస్థిగా ఉందో అదే భాతిగా తెలుస్తుంది దేశ అపరిచ్ఛిన్న ఆత్మ అస్థి ఇప్పుడు దీన్ని బట్టి మనకు అవుతుంది అవుతున్నాయన ఆత్మ ఓ ప్రదేశం అందు లేదని కదా కానీ ఆత్మ ఉంది ఆత్మ ఉంది దేశగతంగా లేదు దేశగతంగా లేదు కనుక దేశ అపరిచ్ఛిన్న ఆత్మ అస్థి క్లియర్ కదా కాబట్టి ఒక ప్రదేశంలో లేదు అని మనకు తెలుస్తా ఉంది అది ఏ ప్రదేశం బయట లోపల ఏ ప్రదేశమైనా సరే ఆ ప్రదేశానికి పరిమితమైంది కాదు నెక్స్ట్ దేశః కోపి నభాసేత యది తర్ఖస్త్వ దేశభాక సర్వదేశ ప్రక్లుప్త్యైవ సర్వగతం నతు స్వతః వండర్ఫుల్ టాపిక్ టుడే దేశ అవి దేశమైనప్పటికీ అది కి దేశ అక్కడికి తర్హి

ఏది తర్హి ఆ దేశభాక్ అస్తు ఇప్పుడు ఏంటంటే ఈ పూర్వపక్షి అంటే దేశమే లేదు కదండి లేదు ఎక్కడ తత్ర సాక్షి చైతన్యంలో కాలదు లేవు కదా ఉన్నది అది ఒక్కటే అందుకని కదా అనంతత్వం అది కాబట్టి అక్కడ ఏ ప్రదేశం లేదు కదా అని అంటే లేదు లేదు తమస్తో అండి దేశ అపి నా భాసేత తెలియడం లేదు ఎది తర్హి అని గనక అంటే ఎస్ నిజమే ఆ దేశ భాక్ అస్తో నాయన దేశం లేనే లేదు లేకుండా పోని ఏమైంది ఆన్సర్ మళ్ళీ అది సర్వదేశ ప్రక్లుప్త్యైవ సర్వదేశ ప్రక్లుప్తి ఏవ దేశం అనేది ఏదైనా సరే సార్ అది కల్పించబడింది ప్రక్లుప్తి ఏవా కల్పన ఏవా ఆరోపితం దేశం అనేటువంటిది ఆరోపితం కల్పన ఏవ అది ప్రక్లుప్త్య అంటే ప్రక్లుప్తి ఏవా ఆర్ ప్రక్లుప్త్య ఎట్లయినా పర్లేదు అది కేవలం కల్పన సర్వదేశ ప్రకృప్ చేయవ ఎందుకు ప్రకృతి చేయవ కల్పన అంటున్నాడంటే సుషుప్తిలో దేశకాలాదులు లేనప్పుడు ఆత్మ ఉంది కదా దేశకాలాదులు లేవు కదా ఏ దేశం లేదు కదా ఏ ప్రదేశం లేదు కదా లేనిది ఎక్కడి నుంచి వచ్చింది ఇవేవి లేనప్పుడు ఏదైతే ఒకటి ఉందో అవి లేకపోయినా ఇది ఉందంటే ఇది సత్యం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేవి సత్యం అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి దేశ కాలాదులు సత్యం కావు సత్యం కానివి ఏంటి ఆరోపితం సార్ అది ఆరోపితం ప్రకృప్త్య ఏవ కల్పన ఏవ సర్వదేశ ఆల్ స్పేస్ ఈ సూపర్ ఇంపోస్ట్ ఉన్నటువంటి ప్రదేశం అంతా ఏదైతే ఉందో అది ఆరోపించబడింది కదా అందువల్ల సర్వదేశ ప్రక్లుప్త్య ఏవా అంటే దేశము కాలము ఇవన్నీ కూడాను కల్పించబడినవే గనక చాలా పెద్ద పాయింట్ సర్వగత్వం ఎవరికి గత్వం సాక్షియే కదా నైనా చాలా పెద్ద పాయింట్ ఇది సాక్షి స్వప్రకాశం సాక్షి స్వత సిద్ధం సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫీ చెప్తుంది స్వత సిద్ధం స్వప్రకాశం ఇంతవరకు మీకు తెలుసు ఇంకా వచ్చాం మనం సాక్షి ఏదైతే ఆత్మో సర్వవ్యాపి అంతటా ఉంది అనుకుంటున్నాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా డీప్ పాయింట్ ఇప్పుడు మనం అందుకని కదా ఆత్మ సర్వగతం ఈశ్వర పరమేశ్వరుడున్నాడు సర్వగతుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా మనం సర్వవ్యాపి అని ఈ సర్వగత్వం సర్వగహ సర్వగత్వం అంతటా వ్యాపించి ఉండడము అనేటువంటిది సాక్షి స్థాయిలో నుంచి ఉందా వెరీ డీప్ పాయింట్ ఎందువల్ల తెలుసా ఎప్పుడైతే సమస్తమైనటువంటి దేశం కల్పించబడిందో ప్రక్లుప్త ఏవా కల్పన ఏవా కాబట్టి దేశ కాలాదులే ఎప్పుడైతే కల్పించబడ్డవో ఇక్కడ సర్వగతత్వం ఇప్పుడు ఉదాహరణ చూడండి రజ్జు సర్పంలో సర్పంలో ఎక్కడ చూసినా రజ్జువే కదా విషయం తెలిస్తే సర్పమంతా రజ్జు వ్యాపించింది అన్నాడు అనుకోండి ఎవడన్నా సర్పమేదిరా అది కదా పాయింట్ సర్పం ఉంటే అందులో రజ్జు మొత్తం తోక దగ్గర నుంచి తల వరకు వ్యాపించిందంటే అంటే అర్థం ఉంది ఎంతైతే మనకు త్రాడు ఉందో సర్పం ఉందో అదంతా కూడా వ్యాపించింది అంటే అర్థం ఉంది అసలు సర్పమే లేదు కదా కాబట్టి దేశ కాలాదులు ఎప్పుడైతే కల్పించబడ్డాయో ఆరోపించబడ్డాయో బుద్ధి చేత ఎందుకని బుద్ధిలోనే దేశ కాలాదులు ఉండేది బుద్ధి లేని చోట దేశ కాలాదులు లేదని సుక్షిప్తులు మనం తెలుసుకున్నాం ఎక్కడైతే బుద్ధి పనిచేస్తూ ఉందో మనసు పనిచేస్తూ ఉందో అక్కడే మనకు దేశ కాలాదులు తెలుస్తూ ఉన్నాయి అవి లేనిటువంటి చోట కనపడడం లేదు కాబట్టి బుద్ధి సృష్టించింది దీన్నంతా కూడాను బుద్ధి ఆరోపణ చేసింది కాకపోతే దాన్ని సాక్షిని ఆరోపతే ఆరోప్యతే ఉరుధ అది పాయింట్ కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి కనుక మనం చూస్తే అయ్యా ఇదంతా కూడా కల్పనే కనుక ఈ సాక్షి అంతటా వ్యాపించింది అని అన్నాడు అనుకోండి చాలా డేంజరస్ పాయింట్ ఇది సర్వగతం అని ఎట్లా చెప్తావయ్యా నువ్వు ఆరోపితమైన వస్తువు కదా ఇదే ఉందంతే అంతేగాని సర్వగతం అదొకటి ఉండి ఇది పోయి దాంట్లో వ్యాపించి ఉంటే వస్తు వ్యాప్యత్వం నేను అందుకని ఇంతకుముందే చెప్పాను మీకు వస్తు వ్యాప్యత్వం లేదు ఉన్నది అది ఒకటే కనుక ఇది వెళ్ళి ఇంకో తోట కలిసేందుకు అవకాశం లేదు ప్లీజ్ అందువల్ల సర్వగ సర్వగత ఇది ప్రక్లుప్తి ఏవ కల్పన ఏవ దీన్ని ప్రౌఢవాదం అంటారు శాస్త్రంలో దీని పేరు ప్రౌఢవాదం ఇప్పుడు ఒకవేళ అట్లా కాదు బాబు దచ్చుడు ప్రౌఢవాదం ఎట్లా ఉంటుందంటే స్వామీజీ దేశం ఉంది ఆరోపించబడలేదు కమ కమా చురా దేశం ఉంది ఒకవేళ దేశమే కనుక ఉంటే అప్పుడు కదా ఇది వ్యాపకం సర్వగతం అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంతటా కూడా ఆత్మ ఉంది అని చెప్పడానికి దేశమే గనక ఉంటే ఆత్మ కనుక అంతటా ఉంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి అంటే దేశం ఉంది అందులో ఆత్మ ఉంది అన్నప్పుడు దేశంలో చాలా ఉన్నాయి వాటిలో ఆత్మ ఒకటి అది పాయింట్ అది విషయం కాబట్టి ప్రదేశం అనేదాన్ని కనుక ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము అని అంటే ప్రదేశం అనేది అస్థి దేశ అస్థి అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆత్మా నాస్తి ఫేనేష్ ఎందుకని దేశం పరిచ్ఛిన్నం ఆత్మ అనంతం కాబట్టి పరిచ్ఛిన్నమైనటువంటి దేశంలో అనంతమైనటువంటి ఆత్మ ఉండేందుకు అవకాశం లేదు కనుక పరిచ్ఛిన్న దోషంతో తెలిసేటువంటి దేశ కాలాదులు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆరోపించబడినవి కానీ సత్యం కాదు గనక ఆరోపించబడినటువంటి వస్తువులో సత్య వస్తువు ఉండే అవకాశం లేదు ఆరోపించబడినటువంటి సర్పంలో సత్యమైనటువంటి రజ్జు ఉండేందుకు అవకాశం లేనే లేదు థింక్ కాబట్టి అది అద్వయాత్మ అక్కడ అద్వయాత్మ స్వప్రకాశాత్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది ఒకటే కానీ రెండేందుకు అవకాశం లేదు రెండవది లేదు అది వ్యాపించడానికి కాబట్టి ఏకం ఏవా అద్వితీయ స్వరూపం గనక స్వప్రకాశ ఆత్మ అసంగత్వాత్ హేతు అసంగత్వాత్ దేంతో సంగత్వం లేదు కారణం రెండవ వస్తువే లేదు గనక ఇప్పుడు చెప్పండి సర్వగతత్వం ఏంటి సర్వగతత్వం ఉందంటే వస్తు వ్యాప్యత్వం ఉందని అర్థం బాగా అర్థమవుతుంది ఇప్పుడు క్లియర్ ఒక వస్తువు ఉండి ఇది పోయి దాంట్లో చేరినప్పుడే సర్వగతత్వం సో సర్వగతత్వం నా అస్థి పో సర్వగతత్వం నా అస్థి ఏంటి స్వామిజీ పోగా పోగా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది అదే సార్ చివరికి ఒక్కటే నిలబడతాది అది నువ్వుగానే ఉంటావు శ్రమపడి అర్థం చేసుకోవడం అంతే ఇంకేం లేదు సరేనా సర్వగతత్వం నా అస్థి కారణం సర్వవ్యాప్యత్వం ఆత్మకు లేకపోవడమే దీనికి కారణము మరి స్వామిజీ సర్వగతత్వం అని ఎందుకు వచ్చింది ఇప్పుడు సర్వవ్యాపీ పరమేశ్వరుడు ఏ స్టాండ్ పాయింట్లో నుంచి దేశ స్టాండ్ పాయింట్ కాలం స్టాండ్ పాయింట్ అందుకని చూడండి లాస్ట్ లైన్ సర్వదేశ ప్రక్లుప్త్యైవ సర్వదేశ ఆల్ స్పేస్ కల్పన ఏవ ప్రకృప్తివ కల్పన ఏవ కేవలం కల్పించబడిందే గనక సర్వగతం సర్వగతం కాబట్టి కల్పించబడడం చేతనే సర్వగతత్వం వచ్చిందే కానీ నతు స్వత అది ఇంపార్టెంట్ స్వత స్వరూపత న స్వత స్వరూపత స్వభావత న ఇత్యథ కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో అది సర్వగతత్వం లే క్వశ్చనే లేదు సర్వగత అంటే సర్వత్రా ఇతర ఆయన గచ్చతే ఏంది పోయేది అక్కడే పోయేది ఉండేది అదే గా శబ్దం సర్వగ సర్వం గచ్చతి ఇది ఎక్కడికి పోతుంది ఉన్నదంతా అదే కదా కాబట్టి సర్వగతత్వం అనేటువంటిది దేశం ఒకటి ఉంది గనక కల్పించబడినటువంటి దేశం ఆ దేశంలో ఎక్కడ పట్టినా ఇదే ఉంది అని చెప్పడం కోసంగా సర్వగతత్వమే కానీ దాని స్వరూపత చూస్తే కల్పించబడినటువంటి దేశం లేనిదే గనక ఉన్నది ఆత్మే గనక ఆత్మలో ఆత్మ సర్వగతత్వం ఏంటి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అసంగత్వాత్ దానికి సంగత్వమే లేదు అటాచిమెంట్ లేదు దేర్ ఫోర్ సర్వతం సర్వేశ ప్రక్లుప్త స్వ స్వత స్వత స్వతీకల్పనా సర్వతం అధినేన సర్వేశల్పనా ప్రక్లుప్త్యవ సర్వగతత్వం కారణం దేశశ్యాపి అధిష్టానత్వాత్ ఇప్పుడు చూడండి సెకండ్ లైన్ అయ్యా దేశం లేదని నువ్వు చెప్తున్నావు కదా లేకుండా పోని చూడండి ఆచారు వారి క్వశ్చన్ దేశ కోపిన సేత ఇది తరిహి అయ్యా దేశమే లేదు సాక్షి చైతన్యంలో దేశమే లేదు అని చెబుతావా తరిహి అలా చెబితే ఇది తరిహి అలా చెప్పినట్లయితే అస్తూ ఆ భాక్ దేశం లేకుండా పోని ఏమైంది సాక్షి ఆ దేశభాక్ అస్తూ దేశం లేకుండానే సాక్షి ఉన్నది కల్పించబడినవి ఏవి లేకపోయినా కూడా సాక్షి ఉంటుంది అది అది ఏది తరిహి ఒకవేళ నువ్వు ఇట్లా కనుక అనుకుంటే ఆ దేశభాక్ అట్లాగే నువ్వు చెప్పినట్టే దేశం లేకుండా పోగాక దీన్ని ఇష్టాపతి అంటారు శాస్త్రంలో అది తెలుసుకుంటారు ఇది ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ అది ఇష్టాపత్తిది అంటే ఏంటంటే వాడు కదా చెప్తున్నాడు దేశం లేదని అయ్యా నువ్వు దేశం లేకుండా ఆత్మీయం ఉందంటే సర్వగతత్వం లేదన్నప్పుడు దేశం లేదు కదా అవునయ్యా దేశం లేదు మరి సర్వగతత్వం ఏంటి కల్పించబడినటువంటి దేశం యొక్క స్టాండ్ పాయింట్లోనే సర్వగత్వం ఉంది కానీ స్వతహ స్వరూపత లేదు ఎందుకని అది ఒక్కటే ఉంది ఇది అది తర్హి అన్నట్టు చూచారా ఏది తర్హి అట్లాంటిది అంటూ ఉంటే ఉంటే ఆ దేశభాక్ దీన్ని ఈ తర్హి ఇవి ఇష్టాపత్తిహి అంటారు ఇష్టాపతిహి అంటే ఏంటంటే మనం ఒక వాదం చేస్తూ ఉంటాం ఎదుటివాడు వేరే ఆర్గ్యుమెంట్ ఇస్తూ ఉంటాడు వాడిది వేరే మనది వేరే పరస్పర భిన్నంగా ఉంటాయి ఇవి కోర్టులలో కూడా కనపడుతూ ఉంటాయి వాడు ఏదైతే చెప్తాడో దాన్ని మనం పూర్వపక్షం చేస్తూ పోతాం మనం ఏదైతే మాట్లాడుతుంటామో పక్కవాడు పూర్వపక్షం చేస్తూ ఉంటాడు ఒక దశలో ఓ తమాషగా వాడు మనకు చిక్కిపోతాడు సరేనా అదొక పెద్ద ఆర్గ్యుమెంట్ అని వాడు వినిపిస్తాడు రాత్రి పన్నెండు గంటలుగా చంపడం జరిగింది సార్ నేను చూచాను ఆ రోజు సరేనా చూచావునాయన అది అంటే ఎట్లా లైట్ వేసి చూసావా అని ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు అనుకోండి ఏం లైట్ లేదు అక్కడ ఏమైనా లైట్లు ఉన్నాయా లేదు లేదు మరి ఎట్లా చూసావు నువ్వు వెన్నెల్లో చూసావు నాకు కనపడ్డాడు మరొక రాన్నారు ఎందుకో తెలుసా ఆ రోజు అమావాస్ సార్ రాత్రి పన్నెండు గంటలు విడికే కనిపించే అవకాశం లేదు అందువల్ల అప్పుడేం చెప్పండి ఎస్ ఆర్ రైట్ యు ఆర్ రైట్ అదే నేను చెప్పేది కూడా నైనా ఏమి లేవు నైట్లేమి లేవు నువ్వెన్నెల్లో చూసావు అంతే కదా అదే నేను చెప్పేది అంటే వాడు చెప్పేది తనకు భిన్నమైందైనా తన లాజిక్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా తెచ్చుకోవడం ఏదైతే ఉందో దాన్ని ఇష్టాపతి నీ ఇష్టం ఏదో దానికి అనుకూలంగా దాన్ని తెచ్చుకోవడం అనేది ఇష్టాపతి అంటాడు ఇది శాస్త్రంలో చాలా తమాషగా ఉంటుంది అనేక చోట్ల వస్తుంది ఇప్పుడు ఈ ద్వైతము అద్వైతం ఇవన్నీ వస్తాయి చూసారా అక్కడ మేజర్ రోల్ ఇది పా పోషిస్తా పోతుంది ఇష్టాపత్తి ఎట్లాగంటే ఇప్పుడు చూడండి ప్రపంచం ఉంది కదా అదే ఇప్పుడు దేశ కాలాదు తెలుస్తుంది కనుక ఇది మా అంటాం అది అది వేరే విషయం ద్వైతి అద్వైతి ద్వైతి ఏం చెప్తాడు మనకు ప్రపంచం సత్యం కదా అద్వైతి ఏం చెప్తాడు ప్రపంచం సత్యం అంటాడా సత్యం కాదు అంటాడు ప్రపంచం సత్యం కాదు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య వాడికి జగత్ సత్యం బ్రహ్మ విషయం తెలియదు అర్థమవుతుంది చూడు పరస్పర భిన్నంగా ఉండాయి ఇప్పుడు ఇతను అడుగుతాడు అవునయ్య నువ్వు జగత్ సత్యం అని అంటున్నావు కదా దేని బట్టి చెప్తున్నావు హేతువేంటి ఇది తర్హి ఇష్టాపతి వాదం ప్రౌఢవాదం అంటారు దీన్ని చాలా ప్రౌఢమైన తమాషగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా వాడు అప్పుడు చెప్తాడు అన్నమాట అంటే జగత్ సత్యము అని అన్నప్పుడు దీనికి రుజువు చెప్పాలి కదా నువ్వు ఎట్లా హేతువు చెప్పాలి కదా లాజికల్గా ఉండాలి కదా సహేతుకంగా ఉండాలి కదా ఈ ప్రపంచం సత్యం ఎట్లా చెప్తావు దృశ్యత్వాత్ ఘటాధిపత్ అదే కనపడుతుంది కనుక సత్యం అయ్యా ఎట్లా బాబు ఘటాధిపత్ మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ దృష్టాంతం కూడా హేతువు దృష్టాంతం రెండు హేతువేంటి కనిపిస్తూ ఉంది కనుక తమ దృశ్యత్వాత్ కనపడతా ఉంది కదా దేర్ ఫర్ ఇస్ సత్యం ఎగ్జాంపుల్ ఘటాధిపత్ కుండలు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి కదా కాబట్టి అవి ఉన్నాయి ఉన్నాయి కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఉన్నది గోచరిస్తూ ఉంది దృశ్యత్వాత్ నంబర్ వన్ అది హేతువు దానికి దృష్టాంతం ఏంటి ఘటాధిపత్ కుడా ఇవన్నీ కనపడుతున్నాయి కదా కుండ ఉంది కదా ఉంది లేదా ఉంది అంతే ఇంకేమైనా ఉన్నాయా ఓ రే సెకండ్ క్వశ్చన్ ఇంకోటి కూడా ఉంది ఏముంది అనుభవం ద్వారా నా అనుభవానికి అందుతూ ఉంది కదా కనిపిస్తూ ఉంది కనుక సత్యం కటాధిపత్ దృశ్యత్వాత్ నా అనుభవానికి అందుతూ ఉంది ఇప్పుడు మంచి నీళ్ళు ఉన్నాయి నాకు దాహంగా ఉంది నేను పోయి నీళ్లు తాగాను నా దాహం తీరుతూ ఉంది అనుభవం కదా ఇది నువ్వు నీళ్ళు లేవంటే ఏంటి సార్ ఇది సో నా అనుభవంలో కూడా ఉంది అందువల్ల ఈ రెండు కారణాల చేత కనిపిస్తూ ఉంది గనక ఇది సత్యము దృశ్యత్వాత్ ఘటా ఘటాధివత్ ఘటవత్ మరి అనుభవంలో ఉంది కనుక సత్యము చూడండి ఎంత బాగుందో క్లియర్ కదా ఇప్పుడు అర్ధమైతు అడిగామనుకోండి మధ్యలో మీడియేటర్ ఉంటాడు సరేనా ఇప్పుడు ఆయన అడుగుతాడు ఏమయ్యా ఆయన చెప్పాడు దట్ ఈస్ హీస్ ఆర్గ్యుమెంట్ వాట్ ఇస్ యువర్ ఆర్గ్యుమెంట్ నాదేం లేదు సార్ ఆయన చెప్పింది ఇది ప్రౌఢవాదం లేదు సార్ ఆయన చెప్పిందే కరెక్ట్ సార్ ఏంటి దృశ్యత్వాత్ గటా దేవత్ అనుభవంలో తెలుస్తుంది కనుక అని చెప్పాడు కదా అవునయ్య అందువల్ల సత్యం అంటున్నాడు కదా అతను నువ్వు సత్యం కాదంటావు అదే సార్ ఆయన చెప్పే రెండు కారణాలు చేతనే సత్యం కాదు ఇది ప్రౌఢవాదం ఎట్లయ్యా దృశ్యత్వాత్ తమర్జుడు దృశ్యత్వత్ కనపడుతూ ఉంది కనుక సత్యం అంటున్నాడు కనిపించేది ఏది సత్యంగా అవసరం లేదు సత్యము నీకు కనపడాలి అంతే తప్ప కనిపించేది సత్యం కావడానికి అవకాశం చూడండి ఆర్గ్యుమెంట్ ఎట్లా పోతుంది ఇది ఎందుకని స్వప్న దృశ్యత్వాత్ క్యా బాధ నీకు ఇది కనపడుతుంది కనుక సత్యం అంటే స్వప్నం కనిపించింది కదా కళ అది సత్యమా కనుక ఏదైతే కనిపించింది అది కనుక సత్యం అని కనుక నువ్వు అంగీకరించేటట్లయితే స్వప్న దృశ్యత్వా స్వప్నంలో ఏదైతే కనపడుతూ ఉందో అది నువ్వు సత్యం అని చెప్పేసి అంగీకరించాలా స్వప్నంలో కూడా ఘట ఘటన కనపడతా ఉంది కంచం మంచం అనేది తెలుస్తున్నాయి నీ కనిపిస్తున్నాయి దృశ్యత్వా అందువల్ల అవి సత్యం అంటావా కాదు కాబట్టి యద్ృశ్యం నశ్యం ఏదైతే కనిపిస్తుందో అది నశించిపోతుంది కనుక కనపడుతూ ఉంది కనుక సత్యం అంటున్నాడు కనుక కనపడుతూ ఉన్నాడు గనుకనే సత్యం కాదు ఎందుకని సత్యం కళ్ళకు కనిపించేది కాదు ఫస్ట్ క్వశ్చన్ ఓవర్ నెక్స్ట్ ఎయిట్ అనుభవానికి అందుతూ ఉంది గనక ఒకవేళ నీ అనుభవానికి అందలేదనుకో అప్పుడు అది లేనట్టేనా ఇంకా నుంచి కదా అనుభవానికి అందుతూ ఉంది గనక అది ఉంది సత్యమో నువ్వంటే ఒకవేళ నీ అనుభవానికి అందకపోతే అది లేనట్లేనా కాబట్టి ఏదైతే సత్యమో దాన్ని నువ్వు తెలుసుకుంటావా నువ్వు నీ అనుభవము అనేటువంటి స్కేల్ తీసుకొని ఆ పరిధిలో నుంచి నువ్వు చూస్తావా కాబట్టి అనుభవానికి అందుతుంది అని కనుక నువ్వు అనేటట్లయితే ఈ విశ్వం అందుకని ఇది సత్యం అంటే బా చూడండి ఎది విశ్వం ఏది విశ్వం సత్యం భవేత్ తర్హి తద్విశ్వం సుషుప్తౌ ఉపలభ్యతాం చూడండి ఎట్లా ఉంది ప్రౌఢవాదం ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా అనుభవానికి అందుతూ ఉంది కనుక సత్యము అని గనుక నువ్వు అనేటట్లయితే ఈ ప్రపంచం నీ అనుభవానికి అందుతూ ఉంది అది సత్యం అంటున్నాను ఓకే మంచిదే ఇక్కడ నీ అనుభవానికి అందుతూ ఉంది కదా అందుకని సత్యం కదా అందేది ఎవరికి ఉన్నవాడికే కదా ఎవరు నువ్వే కదా నువ్వు ఉన్నావు నీకు అందుతూ ఉంది ఈ ప్రపంచం నువ్వు సుషుప్తిలో ఉన్నావు అక్కడ కూడా నీకు అనుభవానికి అందాలి కదా ఈ ప్రపంచం ఇది కనుక సత్యం అయితే ఎంత వాదం నువ్వు ఇక్కడ ఉంటే ఈ ప్రపంచం సత్యం గనక నాకు అనుభవానికి అందింది అని చెబితే నువ్వు సుషిప్తుల కూడా ఉన్నావు కదా మరి సుషిప్తుల ఈ ఈ ప్రపంచం నీకు అనుభవానికి అందిందే తద్విశ్వం కించిత్ న ఉపలభ్యతే ఏ కొద్ది కూడా నీకు గాఢ నిద్రలో అందడం లేదు తతహ దేర్ ఫో తత్ అసత్ ఇది అది అసత్యమే కానీ సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఇది ప్రౌఢవాదం అర్థమవుతుంది అంటే ఆ రోజుల్లో అంటే అంత తీవ్రంగా ప్రతి దాన్ని విమర్శించేటువంటి వాడు కనుక ఎవడైతే అబ్జెక్షన్ లెవెల్ చేస్తుంటాడో వాడిని తట్టుకోవాలంటే కూడా కష్టం అందుకని ఇష్టాపత్తి కాబట్టి వాడు మాట్లాడే మార్గంలోనే వాడిని తన వైపు తిప్పుకోవడం అదే అయ్యా దేశం లేదంటాడు కదా అదే నేను చెప్తాడా ఆ దేశభాకా అస్తు చిరంజీవా పూర్వపు రోజుల్లో ఎవడైనా ఒక మంచి మాట మాట్లాడితే చిరంజీవి అనేవాడు సరేనా అంటే పది కాలాల పాటు ఉండు నాయన అంటుండే నాయన సత్యం చెప్పావు నాయన పది కాలాల పాటు ఉండును ఆయన అంటారే అతే ఇది అస్తు అస్తు శబ్దార్థం అది కనుక ఆత్మ ఎప్పుడైతే ఉందో నువ్వు చెప్ప అదే ఇప్పుడు ఆ దేశ అస్తు అన్నాడు కదా దేశం లేదంటాడు కదా క్లియర్ దేశ భాషేత ఎది తరిహి అసలు దేశమే లేదండి అని కనుక నువ్వు చెప్పేటట్లయితే నాయనా ఆ దేశ అస్తూ దేశం లేకుండానే గాక ఎందుకని ఆత్మ ఉండాలంటే దేశం లేకుండానే ఉండాలి అన్ థింక్ ఆత్మ ఉంది అని అంటేనే దేశం లేకుండానే ఉండాలి లేదు దేశం కూడా ఉన్నది స్వామీజీ అన్నామనుకో ఆత్మ లేదని అర్థం దేశము ఉండి ఆత్మ కూడా ఉంది అంటే దేశములో ఇదిగో ఈ పూలమాల ఉన్నట్టుగా ఆత్మ కూడా ఉందని అర్థం అప్పుడు దేశంలో ఉండేటువంటి అనేక వస్తువుల్లో ఆత్మ ఒకటి అయిపోతుంది కాబట్టి సత్యమైంది ఆత్మే కనుక ఆత్మ ఒకటే ఉంది కానీ రెండవది ఉండేందుకు అవకాశమే లేదు సార్ కాబట్టి దేశ కాలాదులు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఆత్మ ఉంది ఆత్మలో దేశ కాలాదులు లేవు దేశం కల్పించబడింది గనక సర్వగతత్వం అని అనాల్సి వస్తూ ఉంది అంతటా ఆత్మ ఉందండి అంతటా ఆత్మ ఏంటి అయ్యా అంత ఆత్మ ఉందంటే అన్ని ప్రదేశాల్లో ఆత్మ ఉందని అర్థం అంటే ఆత్మ సత్యం అన్ని ప్రదేశాలు కూడా సత్యమా ప్రలుప్త ఏవా కల్పన ఏవా కాబట్టి కేవలం కల్పించబడ్డవే గనక వాటిలో ఉన్నదని చెప్పాల్సి వస్తుందే కానీ వాస్తవానికి ఉన్నది ఆత్మ ఒక్కటే ఏ దేశమైతే కల్పించబడిందో ప్రకృప్తి అయ్యేవా ఇది బుద్ధి చేత కల్పించబడింది బుద్ధి చేతనే దేశము బుద్ధి చేతనే కాలము కాలము దేశము ఉన్నవి అంటే బుద్ధి ఉన్నది బుద్ధి సుశుక్తిలో లయించినప్పుడు బుద్ధే లేదు కనుక బుద్ధి కల్పించినటువంటి దేశ కాలాదులు కూడాను నాస్తి ఇవి లేకపోయినంత మాత్రం ఆత్మ లేకుండా పోలేదు అది కేవలం కల్పన క్లియర్ కమా అంతర్బహిర్వా సర్వం వా దేశం పరికల్పయే బుద్ధిస్తాక్షీ తస్తుషు ఎస్ అయినా చూడండి అంతః అంటే లోపల అంటే బయట సర్వ అంతటా కూడాను ఎం దేశం ఏ దేశమైతే ఏ ప్రదేశం అయితే అని అర్థం ఎం దేశం ఇంకా బాగా చెప్పాలంటే ఎంఎం దేశం ఏ ఏ దేశం అయితే అదే ఇప్పుడు కొండలో ఉండే దేశం బావిలో ఉండే దేశం అక్కడ ఉండే దేశం ఇక్కడ ఉండే దేశం ఇక్కడుండే ప్రదేశం అక్కడే ప్రదేశం అన్నావనుకోను మా ఇంట్లో ఉండేటువంటి ప్రదేశం మా పొలంలో ఉండే ప్రదేశం ఎంఎం దేశం అది ఎంఎం దేశం పరికల్పయేత్ ఎట్లా ఎం ఎం దేశం బుద్ధి పరికల్పయేత్ అది అన్వయం చూసుకోండి అంతఃబ ఎం ఎం దేశం బుద్ధి పరికల్పయేత్ అది బాహ్యంలో కానీ లోపల కానీ అంతటా కానీ ఎక్కడైనా కానీ ఏ ఏ దేశమైతే ఏ ప్రదేశాన్నైతే బుద్ధి కల్పించిందో కల్పన ఏవ ప్రక్ ప్రకృప్త ఏవా ఏ ఏ ప్రదేశాన్ని బుద్ధి కల్పిస్తూ పోతూ ఉందో సాక్షి సాక్షి తద్దేశ సాక్షి తద్ చాలా క్లారిటీ వస్తుంది జాగ్రత్తగా వినండి సాక్షి తద్ దేశగా తద్దేశ గచ్చతి ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ కాబట్టి దేశకాలాదుల్ని బుద్ధి తయారు చేస్తూ పోతే ఏ ఏ దేశాలని బుద్ధి తయారు చేస్తూ ఉందో సార్ అక్కడ సాక్షి ఉంది ఏ ఏ కాలాలని బుద్ధి తయారు చేస్తూ ఉందో అక్కడ సాక్షి ఉంది బుద్ధి దేశాన్ని తయారు చేయలేనప్పుడు బుద్ధి లేదని అర్థం బుద్ధి అక్కడ లేకుండా పోయినా సాక్షి ఉంది లేని బుద్ధిని చూస్తూ బుద్ధి ఉంటే దేశకాలాదులు తెలుస్తాయి బుద్ధి లయించినప్పుడు దేశకాలాదులు లేవు కానీ సాక్షి మాత్రం ఉంది ఒకవేళ బుద్ధి కనుక దేశకాలాదుల్ని కల్పిస్తే ఏ ఏ దేశాన్ని కల్పిస్తూ ఉంటే అక్కడ సాక్షి ఉంది ఏ ఏ కాలాన్ని కల్పిస్తే అక్కడ సాక్షి ఉంది తథా వస్తుషు యోజయేత్ అలాగే వస్తువుల్లో కూడాను ఏ వస్తువుల్ని బుద్ధి కల్పిస్తూ పోతే అక్కడంతా కూడాను సాక్షి అయినటువంటి ఆత్మే సాక్షి చైతన్యమే ఉంది తద్దేశ అస్తి జగత అస్తి ఈ ప్రపంచం ఉంది ఏమో ఎట్లా ఉంది ప్రపంచం ఉంది ఏముంది ఈ ప్రపంచం ఉంది అంటే ఏమన్నా వస్తువులతో నిండి ఉంది అంతేనా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు ఇది ఒక సంఘటన సన్నివేశం కాబట్టి ప్రపంచం ఉంది ఈ ఉన్నటువంటి ప్రపంచం అనేకమైనటువంటి వస్తువులతో చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులతో సన్నివేశాలతో సంఘటనలతో నిండిపోయి ఉంది అవునా ఈ సన్నివేశాలు వస్తువులు సత్యమా ఫస్ట్ క్వశ్చన్ ఏవైతే ప్రపంచంలో మనకు తెలుస్తూ ఉన్నాయో ఉన్నట్లుగా అవి సత్యమా అనే ప్రశ్న కనుకబడితే అవి సత్యం కావు సాపేక్షికాలు రిలేటివ్గా ఉన్నట్టున్నాయి కానీ సాపేక్షికాలు అవి అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని ఒక వస్తువు మరొక వస్తువు కాదు ఇది దాన్ని పరిమితం చేస్తుంది అది దీన్ని పరిమితం చేస్తుంది ఒక సన్నివేశం మరొక సన్నివేశం కాదు ఇవి పరస్పరం పరిమితం చేసుకుంటూ పోతున్నాయి కండిషన్ చేసుకుంటూ పోతున్నాయి అట్లాంటివి పరిమితంగా ఉంటాయి కనుక పరిమితమైనటువంటి నశించిపోతాయి నశించేటివి ఏవి కూడా సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఏ జగత్తు అయితే మీకు కనపడుతుందో ఆ జగత్తులో మీకు తెలిసేటువంటి వస్తువులు కానీ రూపాలు కానీ విషయాలు కానీ సన్నివేశాలు కానీ ఇవి సాపేక్షిక సత్యాలే కానీ వాస్తవమైనటువంటి సత్యాలు మాత్రం కానీ కావు ఇప్పుడు స్పేస్ కల్పించింది కాదు ప్రకృత్యా అయ్యేవా కల్పన ఏవా కాబట్టి దేశాన్ని కల్పించింది కాదు ఆ కల్పింపబడినటువంటి దేశంలో ఇవన్నీ కల్పింపబడ్డాయి ఆ కల్పింపబడినవి ఎవరికి తెలుస్తూ ఉన్నాయి బుద్ధికి తెలుస్తున్నా మనసు కానీ బుద్ధి అని ఏదైనా ఉంటాయి మనసుకు తెలుస్తూ ఉంది దేశంలో ఉండబట్టే అవి తెలుస్తున్నాయి దేశాన్ని కల్పించింది ఎవరు బుద్ధే కదా కాబట్టి బుద్ధి దేశాన్ని కల్పించింది ఆ దేశంలో ఉన్నవన్నీ కూడాను బుద్ధికే తెలుస్తూ ఉన్నాయి బుద్ధిగతంగానే ఉన్నాయి ఈ సన్నివేశం ఇలా జరిగింది అది అలా జరిగింది కాబట్టి ఒక స్పేస్ని చూచినప్పుడు ఇది కల్పనే గనక దేశం అనేటువంటిది కల్పనే గనక ఇది అయితే అందరికీ ఒకే విధంగా తెలిసి రావాలి భిన్న రీతిల్లో గోచరిస్తూ ఉంది అండర్స్టాండ్ దేశము మన అనుభవానికి అందుతుంది బుద్ధికి తెలుస్తుంది భిన్నంగా తెలుస్తుంది ఎక్కడో అమెరికా నుండి వచ్చాడు పాపం చిన్నప్పుడు కలిసి చదువుకున్నటువంటి ఫ్రెండ్ ఆయన వెళ్ళి కలుసుకోవాలని వెళ్ళాడు పాపం అతను స్లమ్ ఏరియాలో ఉన్నాడు చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారు అతను ఇప్పుడు కోట్లకు పడగలు అక్కడ అర్థమవుతుంది ఇతను చూడాలని వచ్చాడు పాపం ఇతను చాలా పేదవాడు ఏదో బండి లాక్కుంటూ అటు ఇటు జీవిస్తున్నాడు అందరిని అడుగుతూ వచ్చాడు ఇక్కడ ఫలానాయన ఉండుండాలని పలానాయన కుమారుడే అట్లా చాలా చాలామంది తెలిసి తెలియక చివరికి చెప్పారు అతను అతని ఇంటికి వచ్చాడు వస్తే చిన్న గుడిసే చిన్న గుడిసే దాంట్లో ఉండాడు పీల్చాడు ఏ వెంకటయ్య అని అన్నాడు ఇటు చూస్తే అతనికి అర్థమే కాల ఇతను ఇతని వ్యవహారం కారు బయట కాస్ట్లీ కారు ఇతని డ్రెస్సు ఇదంతా చూచి ఎవరండి మీరు అని అంటాడు మీరా మీరా నన్ను ఒరే అని పిలవవా అంటాడు ఎందుకంటే ఫ్రెండ్ గారు చిన్నప్పుడు తీర విషయం చెప్పేసిన తర్వాత ఆశ్చర్యపోతాడు నువ్వు అమెరికాలో ఉన్నావని తెలుసు కానీ నాకు ఇట్లా ఉన్నావని తెలియదు అట్లని లేదు లేదు నేను వచ్చాను కదా నేను చూసిపోదామని వచ్చాను అని ఇట్లా చూస్తే ఇద్దరికి పరిస్థితి భిన్నంగా ఉంది ఎందుకో తెలుసా అతను కూర్చోని చెప్పడానికి చెప్పడానికి కూర్చోలేదు అర్థమవుతుంది ఇతను అలా ఎలా చూచి అక్కడ ఏదో పేట ఉంటే దాన్ని తీసుకొని కూర్చుంటాడు అయ్యో అయ్యో మీరు అక్కడ కూర్చుంటున్నారని మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి పేట మీద కూర్చొని వాళ్ళం ఇటీవల నాకు పేటే కనపడలేదు అమెరికాలో ఈరోజు ఇక్కడికి రావడం వల్ల నీ ఇంటికి రావడం వల్ల నాకు ఈ భాగ్యం కలిగింది అని అతను కూర్చుంటే అక్కడ అప్పుడు అంటాడు లేదు లేదు మీరు ఎంత విశాలమైన భవనాల్లో జీవించేవాళ్ళు నాదిహే ఇది చిన్నదే ఇది యాహ ఎంత విశాలంగా ఉంది అంటాడు ఎక్కడ ఉంది విశాలంగా ఇటువంటివన్నీ మనం వింటాం కదా చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్ద ప్రదేశమైనా కూడా మనకు నచ్చకపోతే చిన్నదిగా ఉంటుంది చిన్నదైనా కూడా మనకు నచ్చితే ఎంతో బాగున్నట్టుగా చాలా విశాలమైనట్టుగా ఇంతకన్నా పెద్దది ఉంటుందా ఎక్కడన్నా అంటుంటారు తమాషా విచిత్రం అమ్మగారింటికి అత్తగారింటికి మెయిన్ డిఫరెన్స్ ఇస్ దిస్ అత్తగారి ఎంత విశాలమైనా సరే అమ్మాయి చూస్తే ఏంది అక్కడ ఎంత చిన్నది ఉన్నా సరే అబ్బా మా ఇల్లు ఎందుకో తెలుసా ఇప్పుడు ఆ ప్రదేశం ఎక్కడుందంటారు అది ప్రక్లుప్త్య అది సారి కేవలం ఎందుకని కేవలం కల్పన ఏవా బుద్ధిలో కాబట్టి దేశం భిన్న రీతిల్లో తెలుస్తూ ఉంది ఒక విశాలమైనటువంటి ప్రదేశం సంకుచితంగా కొందరు తెలుస్తుంది సంకుచితంగా ఉండేది విశాలంగా తెలుస్తుంది ఇదంతా కూడా బుద్ధిగా తెలుస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి ఏమనిపిస్తూ ఉంది ఒక ప్రదేశం అనేటది డెఫినెట్గా లేదు ఎవరు ఎట్లా ఊహిస్తే అట్లా కాలం కూడా అంతే సేమ్ కాలం కూడా ప్రదేశం ఎప్పుడైతే ఉందో ఆ ప్రదేశంలో సన్నివేశాలు జరుగుతాయి దూచారా సంఘటనలో ఆ సంఘటనల మధ్య ఉండే విరామాన్ని కాలం అంటాం టైం అంటే అది టైమ్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ ఈవెంట్స్ ఒక సంఘటన జరిగింది నాయనా ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడ కూర్చున్నాను ఉపన్యాసం చెప్పాను మళ్ళీ నేను దిగి వెళ్ళిపోయాను ఇట్స్ ఎన్ అన్ ఇన్సిడెంట్ ఒక సన్నివేశం ఇది కాబట్టి నేను వచ్చింది ఎప్పుడు నేను వెళ్ళింది ఎప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి దాన్ని బట్టి స్వామీజీ ఎంత టైం మాట్లాడండి ఈరోజు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడండి అంట అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఒక సన్నివేశానికి ఒక సన్నివేశానికి మధ్యలో ఉండేటువంటి విరామం ఏదైతే ఉందో ఇది టైం అంటే అంతేగాని టైంకి కూడా డెఫినెట్గా ఇది డెఫినెషన్ అనడానికి లేదు అది కూడా నిర్వచనీయంగా ఉంది కాలం ఒకవేళ బ్రహ్మాండంగా అర్థమవుతూ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్టు రెండు గంటలు వినేస్తారు మూడు గంటలు వింటారు ఒక్కోసారి తీరా వెళుతూ ఉంటే స్వామిజీ ఏంది ఈరోజు తొందరగా క్లోజ్ చేశారు ఇది త్రీ అవర్స్ మాట్లాడుతుంది ఎందుకో తెలుసా మనసుకి ఇంట్రెస్టింగ్గా ఉంది కనుక మనసులో ఆసక్తి ఉంది కనుక మూడు గంటలు మాట్లాడితే ఏడు స్వామి ఐదు అయిపోయింది అంటాడు సరేనా అదే గనక పిండితే అద్వైతం ఒక అరగంట మాట్లాడితే కూడా ఈరోజు ఏంది సమాజం మరి మూడు గంటలు మాట్లాడారు ఎందుకని ఆ కాలం ఏంటి చెప్పండి కాలం కూడా మనోవైక మనో చిత్రం మనసు చిత్రిస్తూ పోతా ఉంది అంతే ఇంకేం లేదు కాబట్టి దేశమైన కాలమైన దేశ కాలాదులు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మనసు యొక్క సృష్టి కాలం అనేది కాల దేశ దేశభావన స్పేస్ కాన్సెప్ట్ టైం కాన్సెప్ట్ దేశ భావన ఏదైనా భావన ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు టైం అన్నారనుకోండి ఏంటి టైమ్ ఈజ్ ఎ మెంటల్ క్రియేషన్ క్లియర్గా అర్థమైపోతుంది మనసు సృష్టించిందే కాలము నీకు ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ ఎక్కువ కాలం తక్కువలా కనపడుతుంది ప్లీజ్ ఎక్కడైతే ఆసక్తి లేదో తక్కువ కాలం ఎక్కువ కనపడుతుంది కాబట్టి నీకు తెలిసే కాలం వేరే నాకు తెలిసే కాలం వేరే బాగా అర్థం చేసుకుని నేను ఎక్కడికో తీసిపోతున్నాను కదా నాకు ఉండేది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్లీజ్ కాబట్టి నీకు కాలం తెలుస్తుంది నాకు కాలం తెలుస్తుంది యువర్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ మై కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఈజ్ డిఫరెంట్ అందువల్ల ఒకే కాలం భిన్న రీతుల్లో తెలుస్తూ ఉన్నాయి కారణం ఏంటో తెలుసా అలా తెలుసుకునేటువంటి బుద్ధి ఒకటి కాదు గనక ఎవరి బుద్ధిలో ఏ విధంగా అయితే అవగాహన ఉందో దాన్ని బట్టి ఈ ప్రపంచం మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మనసుకి సంబంధించినవే గనక ఈ దేశ కాలాదుల్ని సృష్టించింది మనసే గనక ఇదో వస్తున్నాను కంక్లూషన్కి దేశకాలాదు సృష్టించింది మనసే గనక దేశ కాలాదులు సత్యమా దేశ కాలాదులు సత్యమైతే దేశకాలాదులు జగత్తులోనే ఉన్నవి గనక జగత్తు సత్యమే సన్నివేశాలు సత్యమే వ్యక్తులు సత్యమే సంబంధాలు సత్యమే దేశకాలాలను సృష్టించింది మనసే గనక ఇప్పుడు దేశకాలాదులు సత్యమా అని అడుగుతారా మనసు సత్యమా అని అడుగుతారు థింక్ దేశకాలాదులు సత్యమా అని అడగడం కన్నా మనసు అని అడిగితే సరిపోద్ది మనసు సత్యమా కాదు కదా మనసే సత్యం కానప్పుడు మనసు సృష్టించినటువంటి దేశ ఎట్లా సత్యం అవుతాయి కాబట్టి ఇవి సత్యమయ్యేందుకు అవకాశం లేదు దీంట్లోనే ప్రపంచం తెలుస్తూ ఉంది దేశ కాలేదుల కన్నా భిన్నంగా నీకు ప్రపంచం తెలిసి రావడం లేదు అందుకని నిజాం కాలేజీలో మనం చూసిన మాండవకి ఉపనిషత్తు మర్చిపోయి ఉంటాను ఏమో టూ ఇయర్స్ అయిపోయింది కనుక వన్ అండ్ అఫేర్ సర్వప్రపంచోపశమ ఒక్క వాక్యం మీద ఒకరోజు మాట్లాడాను నేను అక్కడ సర్వప్రపంచ ప్రపంచోపశమ ఈ సత్యంలో ప్రపంచం ఎగిరిపోతూ ఉంది జగత్తు ఎగిరిపోతూ ఉంది ఎందుకని జగత్తు కేవలం నామరూపాలతో ఉంది ఇవి దేశ కాలాదు తెలుస్తున్నాయి ఈ దేశ కాలాదుల్ని సృష్టించేటువంటిది మనసే గనక మనసు ఎక్కడైతే లేదో అక్కడ జగత్తే లేకుండా పోతా ఉంది లేదు అందువల్ల ఈ మనసు ఎక్కడైతే ఉందో ఈ కల్పన జరుగుతూ ఉంది గనక మనకు ద్వైత ప్రపంచం అంతా గోచరిస్తూ ఉంది అందువల్ల మాండక్య కార్యకల మీద కార్యక్రమలో రాస్తూ మనోదృశ్యం ఇదం ద్వైతం గౌడపదాచారు ఆచార్య వారి పరమగురు ఇదం ద్వైతం ఈ సమస్తమైనటువంటి ద్వైత జగత్తు ఏదైతే మనకు కనపడతా ఉందో విభిన్నంగా ఇది కేవలం కల్పనే గనక మనోదృశ్యం ఇదం ద్వైతం ఈ ద్వైత ప్రపంచం అంతా కూడాను మనసుకు గోచరించే దృశ్యమే కానీ వాస్తవం కానీ కాదు ఎప్పుడైతే దృశ్యం కనపడుతూ ఉందో కల్పనగా కనపడుతూ ఉందో భూమి తిరగడం లేదు అని మనం అంటాం ఎందుకంటే తిరగడం లేదు కానీ తిరుగుతావు సూర్యుడు కదులుతున్నాడు అని మనం అంటాం కానీ కదలడం లేదు కాబట్టి మనకు కనిపించేదానికి సత్యానికి సంబంధం లేకుండా ఉంది దే ఏ ప్రపంచం అయితే మనకు దృశ్యమానంగా తెలుస్తూ ఉందో మనోదృశ్యమిదం ద్వైతం ఇదంతా కూడాను మనసు సృష్టించింది దీనికి ఆచార్యుల వారు అప్పుడు చెప్పాను మీకు దీని మీద భాష్యం ఇదం సర్వం మనోదృశ్యం ఇదం ద్వైతం అది గౌడ పదాచారుల వారి కారిక కేవలం ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో నీకు మనోదృశ్యం అని ఆయన నీ మనసుకు తెలిసి వస్తూ ఉంది దేశ కాలాదు మనసు సృష్టించింది దేశ కాలాదుల్లోనే సర్వ విషయాలన్నీ నడుస్తూ ఉన్నాయి అవి మనసుకే తెలుస్తూ ఉంది కాబట్టి ఈ ద్వైత ప్రపంచం సత్యం కాదు దీని మీద వ్యాఖ్యానం చేస్తే ఆచార్యుల వారు ఇదం ద్వైతం సర్వం మనహ ఇది ప్రతిజ్ఞ శంకర భాష్యం ఏ దృశ్యమాన జగత్ అయితే నేను కనపడుతున్నదో ఇదం జగత్ ద్వైతం సర్వం మనహ ఏవ ఈ ప్రపంచమంతా ఏదో కాదు మనసే ప్రపంచం ఇంకేం లేదు మనసు సృష్టించిందే గనక ఇది సృష్టించిన ప్రపంచంలో ఇదే ఉంది ఇంకేమీ లేదు ప్రతిజ్ఞ సిద్ధాంతం ఇది పూర్వపక్షానికి అవకాశం అనేది అది ప్రతిజ్ఞ చూచారా సిద్ధాంతం ఇంకా దీనికి రెండో మాట లేదని అర్థం ప్రతిజ్ఞ అని అన్నాడంటే ఆచార్యుడు వారు భాష్యంలో శంకర భాష్యంలో డౌటా ఎందుకునైనా నీకు స్వప్న ప్రపంచం తెలుస్తుందా లేదా క్లియర్ నీకు స్వప్న ప్రపంచం నీ అనుభవానికి అందుతూ ఉంది అది మనోమాత్రం కాదా అని నేను అడుగుతున్నా నీ స్వప్నాన్ని ఎవరు తయారు చేశారు నేను తయారు చేశానా ఇంట్లో వాళ్ళు తయారు చేశారా నువ్వే నీ మనసులో ఏమి నడుస్తూ ఉన్నాయో అవే ప్రపంచం నీకు స్వప్న ప్రపంచంగా తయారైంది కాబట్టి మనోమాత్ర జగత్ స్వప్న జగత్ అది ఎట్లాగైతే మనోమాత్రమో ఏది స్వప్న జగత్ నీలో ఉండే కల్పనలే స్వప్నాన్ని కళను ఎట్లాగైతే తయారు చేశాయో ఇక్కడ దేశాన్ని కాలాన్ని రెండిటి సృష్టించింది నువ్వే నీ మనసు ఐ మీన్ నువ్వంటే నీ మనసు నీ మనసు సృష్టించినటువంటి దేశ కాలాదుల్లో వస్తువులు కనపడుతున్నాయి విషయాలు కనపడుతున్నాయి సన్నివేశాలు కనపడుతున్నాయి ఇవన్నీ కూడాను మనసు సృష్టించినటువంటి జగత్తులోనే ఉన్నాయి కనుక అవన్నీ కూడాను మనసుకే తెలుస్తున్నాయి కనుక మనోమాత్ర జగత్ యోగ వశిష్టం మనోమాత్ర జగత్ ఇది కేవలం మనసు సృష్టించినటువంటి జగ్లరి గారెడి తప్ప ఇంకేమి లేదు ఎందుకని వాస్తవానికి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ కుటస్థం అదే సత్యం బ్రహ్మ సత్యం ఇంకా మీతో అవన్నీ కల్పన ఏవా ఇవన్నీ కల్పించబడ్డాయి కల్పించబడింది కనుక ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది మనసు ఉండడం వలన ఇది మనశ్చాతనే ఎందుకంటే మనస్సు వల్లనే ఈ ప్రపంచం ఉందగనక తద్భావే భావాత్ తద్ అభావే చా మనసు సృష్టించిన ప్రపంచం కనుక ఆయన తద్భావే ఆ మనసు ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఉంది తద్ అభావే ఎప్పుడైతే ఆ మనసు లేకుండా పోయిందో ఆ మనసు సృష్టించిన ప్రపంచం కూడా లేదు ఎనీ డౌట్ కాబట్టి జాగ్రత్త స్వప్నాల్లో నీకు మనసు ఉంది కనుక అది సృష్టించిన ప్రపంచం కనపడతా ఉంది నీకు ఎప్పుడైతే నువ్వు సుషుప్తికి వచ్చావో సకలే మిలిని అక్కడ బుద్ధి కూడా నువ్వు మనసు కూడాను లయించిపోయింది కనుక మనసే లేదు కాబట్టి తద్ అభావేచ అభావాత్ జగత్ అభావాత్ ఇది కూడా లేనిదే అవుతూ ఉంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఏది నీకు తెలుస్తుందో ఇదం సర్వం నాస్తి భయపడిపోకండి బౌద్ధమతం కాదు సర్వం నాస్తి ఏ మాట ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే ఇదంతా కూడా నాస్తి అంటున్నాను మనం మాత్రం జగత్తు కనుక సర్వగతత్వం నాస్తి అది దానికోసం చెప్తాను సర్వం నాస్తి అంటే మీకు అంత శూన్యం శూన్యం అని వస్తుందేమో అట్లా కాదు కాబట్టి సర్వం ఏదైతే ఉందో అది దేశ కాలాదు ప్రపంచం కనుక దీన్ని సృష్టించింది మనసే కనుక మనోమయమైనటువంటి ప్రపంచమే కాబట్టి దానికన్నా ఎట్లా ఇంకొకటి అన్యంగా లేనే లేదు క్లియర్ ఎనీ డౌట్ కదా కాబట్టి సర్వగతత్వం నాస్తి దేశము కాలము వాటిని సృష్టించిన మనసు ఇదంతా లేదు ఇదంతా లేకపోయినా అది ఉంది అది ఉంది ఎలా ఉంది చాలా క్రిటికల్ సున్నితంగా చూడండి మళ్ళీ ఎక్కడుందంటాను ఎక్కడుందంటే మళ్ళీ అక్కడ ఉందని కానీ అన్నారంటే దేశం వస్తుంది దేశం వస్తే కాలం వస్తుంది దేశానికి కాలానికి సంబంధం ఈ దేశ కాలాదులు కనుక వచ్చాయంటే మనసు వస్తుంది పోద్ది ఎక్కడకో మనోమయ జగత్ అయిపోద్ది అందువల్ల సక్సెస్ చే ఉంది ఇంకా రెండవది లేనే లేదు చూసారా ఇప్పుడు రెండవది లేనే లేదు స్వామిజీ ఎక్కడుంది కుతరస్తి ఎత్ర భాతి తత్రాస్తి ఎక్కడ ప్రకాశిస్తూ ఉందో అక్కడ ఉంది నాయన ఎక్కడ జ్ఞానస్వరూపంగా ఉందో అక్కడ ఉంది మిగతా అదంతా మనోమాత్ర జగత్ మాయ చేత కల్పించబడింది మనసు కల్పించిందన్న మాయ కల్పించిందన్న ఒకటి మాయా కల్పిత దేశకాల కలన కల్పన మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అంతా ఈ మనసు సృష్టించిన ప్రపంచమే కనుక చిత్ర విచిత్రాలుగా తెలుస్తూ ఉంది ఒకరికి అర్థమైనటువంటి ప్రపంచం ఇంకొకరికి అర్థం కాకుండా ఉంది మీకు చిన్న విషయం యోగవాసిష్టం ఊరికే వస్తా సింపుల్గా చెప్తా టైం లేదు యోగవాసిష్టంలో పద్మరాజు లీలారాణి అనే ఒక ఆఖ్యాయిక ఉంది అసలు యోగ వాసిష్టమే ఆఖ్యాయికలమయం వాసిష్టం అన్నీ కథలే ఉంటాయన్నీ అన్నీ చెప్పుకుంటా పోతాడు ఎప్పుడో చదివింది పద్మరాజు అని ఒక రాజు ఉండేవాడు తమ ఇక్కడ మాయా అంటే అది వచ్చేటప్పటికి వస్తుంది మాయాకల్పిత దేశ కాలకరణ వైచిత్ర చిత్రీకృతం మనసు ఎట్లా తయారు చేస్తుంది అంటే దేశ ఇవి కూడా దేశకాలదు కూడా భిన్నం రకరకాలు అందుకని అవచనాంచ ఎక్కడ ఇదవిధంగా చెప్పలేదు ఎట్లా అని ఈ పద్మరాజు అనేటువంటి రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆయన భార్య పేరు లీలారాణి రాణి వాళ్ళిద్దరి మధ్య పరస్పరం చాలా ఉంటాయి టూ మినిట్స్లో చెప్పేస్తాను ఒక దశలో ఆ రాణి గారికి ఆయన మీద ఎక్కువ ప్రేమ కనుక రాజుగారి మీద అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద పండితుల్ని వాళ్ళందరినీ సాధు పొంగని అందరినీ పిలిపించి అయ్యా మీకు నేను ఎంత కావాలన్నా ఇస్తాను మీరు ఒక చిన్న పని నాకు చేసి పెట్టాలి అని వాళ్ళని అంతా నమస్కరించి అడుగుద్ది ఏంటమ్మా నువ్వు రాణివి కదా నువ్వు ఆజ్ఞాపించవచ్చు చెప్పు నీకేం కావాలి నన్ను ఏం లేదు జాతాశ మరణం ధ్రువం కదా పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు ఒకవేళ నేను ముందు గనక చనిపోతే పర్వాలేదు సుమంగళగా వెళ్ళిపోతాను ఒకవేళ అట్లా కాకుండా నేను చనిపోక ముందే గనక నా భర్త కనుక చనిపోయే పరిస్థితులు కనుక ఉంటే ఆయన చనిపోకుండా ఉండాలని ఏ అది కుదరే పని కాదు అది ఇప్పుడు నువ్వే చెప్పావు కదా జాతస్య మరణం ధ్రోవం అని అదంతా కుదరదమ్మా నువ్వు మాట నువ్వు అవి ఏమి జరిగే పని కాదు మరి ఎట్లా ఏం చేయాలి ఇదంతా కుదరదమ్మా నీ మీద మాకు ప్రేమ అయితే ఉంది కానీ నీ కోరికను మాత్రమే తీర్చే పరిస్థితిలో లేవంటే ఆవిడకి ప్రగాఢమైనటువంటి వాంచె కనుక ఆమె కూర్చొని తపస్సు చేసింది సరస్వతి దేవి మీద ఆమె చూడండి విష్ణు మీద చేయలేదు ఇంకా ఎందుకంటే కొద్దిగా సేమ్ మన జెండరే కదా కొద్దిగా హెల్ప్ చేస్తా అనుకుందో ఏమనుకుందో తెలియదు కానీ మొత్తానికి సరస్వతి మీద ఆమె మనసును తదేకంగా నిలిపి సరస్వతీదేవి ప్రత్యక్షం ఏం కావాలి అని అడిగింది ఏం లేదు ఇది విషయం నాకన్నా ముందు కనుక ఆయన చనిపోయేటట్లయితే నా గదిలోనే ఉండాలి ఆయన ఎక్కడికి పోకూడదు మళ్ళీ నేను చనిపోయేంత వరకు బాగుండే ఎందుకన్నా సరస్వతి ఆల్ రైట్ అట్లాగే గ్రాంటెడ్ పోన్ది అమ్మ చాలా తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి తీర్చలేదు ఇట్లాంటి కోరికలు నువ్వు తీర్చావని పాదాల మీద పడింది ఆ ఇంకా కరిగిపోయి పాపం సరదా అంతేకాదు ఇదిగో నీకు ఈ మంత్రం చెప్తున్నా ఈ మంత్రం కూడా చేసుకో ఎప్పుడైనా నీకు అవసరమైతే నన్ను విలువ నేను వస్తాననిపోయింది అట్లాగేనమ్మా ఆ తర్వాత కొంతకాలానికి నేను చచ్చిపోయాడు ఈవిడకన్నా ముందే చనిపోయాడు చనిపోయితే ఇవిడ బోర్హని ఏడుస్తుంది రూంలో భర్త చనిపోయాడని అప్పుడు ఒక ఆకాశవాణి వినిపిస్తూ ఉంది దేనికి అనవసరంగా నువ్వు వినిపిస్తూ ఉన్నావు నీ భర్త ఎట్లా చచ్చిపోతాడు నీ భర్త నీ రూంలోనే ఉండాడు నీకు సరస్వతి ఇచ్చింది కదా వరం కాబట్టి నీ భర్త ఎక్కడికి పోలేదని అప్పుడు జ్ఞాపకం వచ్చేది జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఆమెని ధ్యానిస్తూ కూర్చున్నది ఆమె ఇచ్చిన మంత్రం సరస్వతిదేవి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన తర్వాత అమ్మ లేదు నాయన నీ రూమ్లోనే ఉన్నాడు నా రూమ్లో ఉండాడంటే నాకు కనపడడం లేదే ఇది పాయింట్ నా రూమ్లో ఉండాడు నీ మాట మీద నాకు నమ్మకం కానీ కనిపించడం లేదమ్మా అప్పుడు అన్నది అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు అంటే నా భర్త ఎక్కడ అక్కడ నేను చూడాలా అప్పుడు అన్నది ఇది చాలా పెద్ద ప్రాబ్లం అమ్మా ఇది ఎందుకనంటే ఇప్పుడు ఆ దేహం అక్కడ బడి ఉంది అదే దేహం నీ రూములో ఎట్లా ఉంటుంది నీ భర్త దేహం కాదు కదా మరి చైతన్య రూపుడైనటువంటి నీ భర్త ఈ రూములో ఉండాలంటే నువ్వు నమ్మడం లేదు ఇప్పుడు నిన్ను ఆయన స్థాయిలోకి తీసుకెళ్లడమే పద్ధతి కానీ ఆయన నీ స్థాయిలోకి తేలేను మీరు నవ్వినట్టే ఈవిడికి బాధేసింది ఏరా మనం కూడా నాని అనేది కాదు కాదులే నేను చెప్తాను వినని శారద కదా ఆమెకేం తక్కువ సర్వశక్తులు ఆమె చేతిలో ఉన్నాయి కదా వెంటనే కొన్ని సైకిక్ పవర్స్ ఈవిడికంతా ఇచ్చి ఒక నిత్య నూతనంగా అంటే మనం చూడలేనటువంటి దాన్ని మైక్రోస్కోపిక్గా చూస్తే ఎట్లాగైతే మనకు కనిపిస్తాయో ఆ విధంగా సూపర్ న్యాచురల్ పవర్స్ అంతా కూడా ఇచ్చి అతీంద్రియ శక్తులు ఇచ్చి అతను ఏ లోకంలో ఏ విధంగా ఉండాడో అక్కడికి తీసుకెళ్ళింది కూడా ఏం ఫాలో అయింది అమ్మ నాకు భయంగా నీకేం భయం లేదు నేను తీసుకెళ్తాను రాని యోగ వశిష్టం ఉంది పద్మరాజు లీలాలని వృత్తాంతం అప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు ఇద్దరు కలిసి వెళ్ళి ఈ పద్మరాజు ఎక్కడైతే ఉండాడో అక్కడికి వెళ్తారు అంటే గోడలు దాట్లా వీళ్ళు ఇక్కడే ఉండరు ప్లీజ్ అండర్స్టాండ్ వీళ్ళు ఎక్క అంటే ఎప్పుడైతే అతీంద్రియ శక్తులు ఇచ్చిందో ఆ శక్తుల ద్వారా ఇద్దరు ట్రావెల్ చేసి అతను ఎక్కడైతే ఉండాడో అక్కడికి పోవడమే కదా ఆమె ఏమని వరం ఇచ్చింది నీ గదిలోనే ఉంటాడు అన్నది కదా గదిలోనే ఉన్నాడు అతను ఆ గదిలో అతను ఎట్లా సూక్ష్మ రూపంలో ఉండాడో ఆ సూక్ష్మ రూపంలో వెళ్ళడానికి ఇటు అమ్మవారు ఇటు ఈ రాణిగారు ఇద్దరు సూక్ష్మ రూపంలో ఆమె శక్తి చేత ఇద్దరు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయితే అదొక పెద్ద రాజ్యం అదొక పెద్ద రాజ్యం ఆ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండాడు కుర్రాడు అంతా ఇరవై సంవత్సరాలు వయసు ఆయన దగ్గర కూడా రాణి ఉంది ఆమె కూడా సింహాసనం మీద కూర్చొని ఉంది అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అది చూడగానే ఈవిడ గుండె అయిపోయింది అమ్మా ఇదేం ఘోరం అని అన్నాడు చూ తొందరపడు బాకు చూపెట్టమన్నావు కదా చూపెట్టాను ఏమిటంటే ఈ పద్మరాజు ఉన్నాడు చూసారా అతనే అక్కడ రాజు వయసు ఇరవై సంవత్సరాలు బ్రహ్మాండంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు మరి నా భర్తకి అక్కడ ఫిఫ్టీ కదా ఏజ్ యాభై సంవత్సరాల శవం అక్కడ బడుంది ఉంది ఉండాడు కదా చాలా విచిత్రమైనటువంటి ఎగ్జాంపుల్ ఇది దృష్టాంతం ఇతను పద ఇరవై సంవత్సరాల్లో ఉండాడేంటి అని అనుకుంటాడు చాలా ఆశ్చర్యమైపోయింది అమ్మాయి ఇది ఏమిటంటే అప్పుడు చెప్తుంది చూడమ్మాయి దేశ కాలాదులు లోకంలో తెలుస్తూ ఉంటాయి దేశ కాలాదులో భిన్న రీతుల్లో తెలుస్తూ ఉంటాయి కనుక ఒక లోకం మరొక లోకం కాదు ఒక దేశం మరొక దేశం కాదు దేశంలో దేశం ఉంటుంది కాలంలో కాలం ఉంటుంది లోకాలు లోకాలుంటాయి విచిత్రం ఇది ఎవరి లోకం వాళ్ళది అంటారు చూసారా ఇదే ఇదే తమాషా కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే అక్కడ చూచావో దానికి దీనికి సంబంధం లేదు చూడు కానీ నీకు అనుభవానికి అందుతూ ఉంది ఇతను ఇక్కడ ఉండాలని ఇది వాళ్ళకేం కనపడడం లేదు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అంతే అని అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అవునమ్మా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని ఎక్కడ ఉన్నాం నీ రూమ్లోనే ఉన్నాం మరి ఇంత పెద్ద దేశం నా రూమ్లో ఎక్కడ పట్టింది ఈ అంతఃపురం అంతా నా రూమ్లో ఎట్లా పట్టింది ఆ సింహాసనం పట్టడానికి నా రూమ్ ఎక్కడ సరిపోద్ది అని చూడమ్మా ఒక చిన్న అణువులో సరేనా బ్రహ్మాండం అంతా ఇమిడిపోద్ది చిన్న అణువులో యావత్ ప్రపంచం ఇమిడిపోతుంది ఇది ఈ సృష్టిలో ఉండేటువంటి రహస్యం ఇదంతా మాయ ఇదంతా విచిత్రం చూస్తూ ఉండు అని అన్నది ఏంటన్నమా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది రాణి ఇంకా నీకు ఆశ్చర్యమైన విషయం మరొకటి చెప్తాను అన్నది ఏంటన్నాను పూర్వజన్మలో మీరిద్దరూ బ్రాహ్మణ దంపతులు కానీ యోగ వశిష్ఠం రాసింది వశిష్ఠుడు కదా అక్కడ బ్రాహ్మణ దంపతుల పేరు చెప్తాడు ఆయనేమో వశిష్ఠుడు ఆయన భార్య పేరు అరుంధతి అంటాడు ఒకవేళ సేమ్ వశిష్ఠుడా కాదా అనేది నాకు డౌట్ రాసింది మాత్రం వశిష్ఠుడే కాబట్టి అరుంధతి అనేటువంటి ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు ఒక రాజుగారు ఊరేగుతూ పోతూ ఉంటే అది చూచి ఇటువంటి భోగం మనకు కూడా ఉండాలి కదా ఇటువంటి భాగ్యం మనకుంటే బాగుండు అని అనుకున్నాడు దానికోసం తపస్సు చేయాలనుకున్నాడు కానీ ఆ రోజే అతనికి మృత్యు దగ్గర అయ్యి చచ్చిపోయాడు ఎవరో ఆ బ్రాహ్మణుడు ఆ భార్యకి అతని మీద విపరీతమైన ప్రేమ గనక అరుంధత అనే ఆవిడ అతని యొక్క శవాన్ని పెట్టి కాలుస్తూ ఉంటే ఈవిడ వెళ్ళి సతీసాగమనం ఆ శవం మీద కూర్చుంది ఇద్దరు కాలిపోయారు పిల్లలు మాత్రం మిగిలిపోయారు ఆ బ్రాహ్మణులు వాళ్ళు ఎవరో తెలుసా ఎవరమ్మా మీరిద్దరే ఎవరు పద్మరాజు లీలారాణి ఎప్పుడైతే ఆ మాట అనడం జరిగిందో అయితే వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు ఆ ప్రాంతం నేను చూడాలన్నది అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చాం కదా ఇంతకన్నా సూక్ష్మ లోకాల్లో ట్రావెల్ అవుతున్నాం ఇప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇప్పుడు ఎక్కడికైతే నేను తీసుకొచ్చాను ఇంతకన్నా సూక్ష్మంగా వేరే దేశంలో వేరే కాలంలో నిన్ను ట్రావెల్ చేయిస్తున్నా నేనున్నాను కూడా నువ్వు భయపడబాకు అని అక్కడి నుంచి తీసుకెళ్ళింది తీసుకెళ్తే ఈ బ్రాహ్మణుడు ఎక్కడైతే ఉన్నాడో ఈ అరుంధతి వశిష్ఠులు ఆ ఆ చోటకు తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆ ఇంటికి తీసుకెళ్ళారు చూస్తూ ఉంది పాపం ఈవిడ ఈ రా రాణి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలంతా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు ఎవరు పిల్లలు అన్నారు నీ పిల్లలే నువ్వు అన్నాడు ఇవి నీ పిల్లలే అప్పుడు వీళ్ళు వేరే రూపంలో వచ్చి అడిగారు ఏమిటని అక్కడికి తేలింది ఏమిటంటే ఇట్లా మా అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు మా నాన్న చనిపోయాడు తమస్ చూడి ఆ పిల్లలు ఎంత ఉన్నారు తెలుసా వయసు నలభై యాభై అట్లున్నారు ఏజ్లో వాళ్ళంతా కూర్చొని ఏడుస్తూ మా నాన్న చనిపోయాడు మా అమ్మ సతీసాగమనం చేసింది ఆమె కూడా చనిపోయింది వాళ్ళు చనిపోయి ఎనిమిది రోజులు అయింది ఎయిట్ డేస్ ఎక ఇష్టం ఎనిమిది రోజులు అయింది ఇంకా ఎల్లుండేను కర్మాంతం అందుకని ఏడుస్తున్నారు వీళ్ళంతా ఈవిడికి అస్సలు అర్థం కాలేదు అస్సలు అర్థం తర్వాత సూక్ష్మదేహంలో అడుగుతూ ఉంది ఏంటమ్మా ఇదంతా నాకు పిచ్చిపెట్టిపోతుంది ఏంటి ఎట్లాగే ఉంటుంది చూడు అప్పుడు రాని అడుగుతుంది ఇంతకెక్కడు అమ్మా మనమని నీ రూమ్లోనే అది తమాషా నీ రూములోనే ఉన్నాం నీ రూములో నుంచి ఆ రాజు పరిపాలిస్తున్నాడు చూసావా ఆ సూక్ష్మ దేశంలోకి ఎంటర్ అయ్యాం అక్కడి నుంచి ఈ బ్రాహ్మణుడు ఉన్నాడే అక్కడికి ఎంటర్ అయినాం అమ్మా చాలా ఇంట్రెస్టింగ్ ఉందమ్మా ఇది అయితే ఒక్కసారి అంతకుముందు కూడా నా జన్మలేదో జపమని అడిగింది శారద అనుకున్నది వరే 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 ఇది ఒక పెద్ద శృతి మందిరం అయిపోయింది ఎన్నేం చెప్పను అని అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళి టకటకటకటకటకటక ఏది సదైవ సౌమ్య ఐదు గ్రాసి అక్కడి నుంచి మొదలు పెట్టి ఎన్ని జన్మలున్నాయో చెక్క చెక్క చెక్కని పది నిమిషాలు ఈ అనుభవానికి వచ్చేసేట్టు చేసింది సరస్వతి కదా చిన్న విషయమా అందుకు కదా జ్ఞానం అంటే మనకు పిచ్చే అంటే తలనొప్పి మంచి కాదు అర్థమవుతుంది అంతా చూసేస్తుంది ఇప్పుడు అన్నది ఏంటమ్మా ఇదంతా ఇదంతా ఎట్లా జరిగిందమ్మా అదేనమ్మా ఏ నాటకంలో నాటకం నాటకంలో నాటకం నాటకంలో నాటకం దేశంలో దేశం దేశంలో కాలం కాలంలో దేశం కాలంలో కాలం మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీ కురవ ఇప్పుడు అన్నది నా బుర్ర పట్టుకో ఇవన్నీ జీర్ణించుకోలేకపోతా నువ్వు ఎన్ని చెప్తావమ్మా నువ్వు చెప్పి నీ చెప్పుకో అబ్బో అబ్బో అబ్బాయి ఇది ఎక్కడిది ఇంకా చాలమ్మా ఇంకా చాలు బ్యాక్ వెళ్ళిపోదాం యాడికి వెళ్ళిపోదాం మళ్ళీ ఆయన అక్కడే ఉండాడు కదా నా రూమ్లో ఆడికి పోతాం ఇప్పుడు ఉండేది మనం అక్కడే ఏది ఆ రూమ్లో సరే ఇక్కడే ఉండరు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే కదా ఉండరు పాపం ఆమె శక్తి చేత అతీంద్రియ శక్తులతో ఈవిడికి ఇవన్నీ అనుభవానికి వచ్చాడు చేసింది సరస్వతి దేవి తీర అయిన తర్వాత ఇప్పుడు అడుగుతుంది అమ్మా మరి ఇప్పుడు నా భర్త కనపడడం లేదు ఎందుకు అడుగుతుంది ఇక్కడే ఉన్నాడు కదా నాకు కనపడడం లేదండి నేను చూపిస్తాను రా అని తీసుకెళ్ళింది రా నేను చూపిస్తాను రా అని బ్రహ్మాండంగా యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ ఆ దేశంలోనే ఆ నగరంలోనే జరుగుతా ఉంది యుద్ధం ఎవరో దండయాత్రకు వచ్చారు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండడు ఈ రాజు కూడా చేస్తూ ఉన్నాడు ఇప్పుడికి ఎక్కడో డౌట్ వస్తూ ఉంది అతను ఏంది ఈవిడంది అతనే నీ భర్త చాలా మారిపోయినాడే అదే మరి ఇన్ని తిరిగి వచ్చాం కదా ఎన్ని జన్మలు చూసి వచ్చాము ఇప్పుడు ఎక్కడెక్కడ పోయినామో ఇదంతా తిరిగి వచ్చాం కదండి ఇప్పుడు ఎంతలో ఉన్నాడు తెలుసు ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాలయ్యింది ఎవరో ఈ పద్మరాజు ఈవిడ చూస్తూ ఉంది గుర్తొస్తుంది సేమ్ తన హస్బెండే కానీ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో యుద్ధం చేస్తూ ఉండాడు డెబ్బై అంటే ఇంత ఈ టైంలో ఇంత కలిసింది గడిచింది అనమాట ఈడు పోయి రావడంలో అక్కడ ఎనిమిది రోజులు ఏంటో అర్థం కాదు ఇక్కడ ఇరవై సంవత్సరాల రాజు ఏమిటో అర్థం కాదు ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలు అతనికి దొర్లిపోయినాయి ఎంత కాలచక్రం తిరిగిపోయిందో ఆ సైకిక్ యాంగిల్లో ఎంత పోయిందో ఊహకు అందరి వంటి విషయం అప్పుడు లాస్ట్లో ఆ రాజు గెలిచాడు ఈ రాజును చంపేశాడు ఎవరిని పద్మరాజుని అతని దేహం పడిపోయింది అక్కడ అందరూ రాజు వచ్చిపోయాడు కదా ఇంక అయిపోయింది అందరూ ఏడుస్తున్నారు ఏడుస్తూ ఏడుస్తుండారు అప్పుడు అంతపురం నుంచి ఇంకొక పరిగెత్తుకుంటూ వచ్చి పడి దొర్లి ఏడుస్తుంది ఈ లీలారాన్ని అడిగింది ఎవరిని సరస్వతి పక్కనే ఉంది కదా ఇద్దరు అదృశ్యంగా ఉండారు దేహాలతో అమ్మా ఆవిడెవరు అన్నది మీ చెల్లెలు మా చెల్లెలా చూసుకుంది ఈవిడేమో నలభైలోనే ఉంది ఆవిడ అరవైలో ఉంది ఎందుకో తెలుసు ఆయన డెబ్బై ఐదులో ఉంటాడు అంటే మళ్ళీ చేసుకున్నాడు అనమాట చేసుకుని ఇంకా అసలు అసలు మనసే పని చేయలేదు ఈవిడ కూడా ఏడుస్తూ భర్త రెచ్చపడేవా ఈ లోపల ఆవిడ చూచింది ఆవిడ చూస్తే ఈవిడ ఆవిడని చెల్లే అంటాను అక్క అక్క ఎవరో తెలియదు చెల్లెలు ఎవరో తెలియదు ఇద్దరు గడుచుకొని ఏడుస్తున్నారు ఇలా ఏడుపు తోడలేక అప్పుడు సరస్వతి చెప్తుందట రావయ్యా పద్మరాజు అని ఎక్కున్నాడు ఈ అమ్మాయి గదిలో ఉన్నాడు కదా అతను వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంటర్ అయితే లేచిన తర్వాత ఏమండి అన్నాడు నువ్వు లీలారాణి నెంబర్ వన్ అవి నెంబర్ టూ సరేనా ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరితో కలిసి ఆనందంగా కాపురం చేస్తూ ఉండాడు అని చెప్పేసి యోగ భాషిష్టంలో ఈ స్టోరీ ఇచ్చి ఎంత ఏంటి అసలు ఇదంతా గందరగోళ నాకేం అర్థం కాలేదు మీకు అర్థమైతే నా తర్వాత చెప్తున్నారు కానీ నా వరకు నాకు అర్థం కాలే నేను చిన్నప్పుడు దీన్ని చదివినప్పుడు యమయాతన ఇది ఏందిరాయిది నేను లెక్కలన్నీ వేసి ఆ ఎనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏమి నాకు అర్థం కాలేదు యదార్థం చెప్పాలంటే నేను ప్లెయిన్ కనుక ఇప్పటికి కూడా అర్థం కాలేదు అంత అర్థంగా దాన్ని ఎందుకు స్వామీజీ లాస్ట్లో ఐదు నిమిషాలు అనవసరం కన్ఫ్యూజ్ చేయడం మామ నీకే అర్థంగా మాకేం అర్థమవుతుంది ఏం లేదు మీరు నేను ఒకటే మీకైనా నాకైనా ఉన్నది అర్థం అవుతుంది కానీ లేనిది అర్థమయ్యే ప్రశ్న లేదు అని చెప్పడానికి అంతగా నెక్కేయలేదు అర్థమైంది అప్పుడు వీళ్ళంతా ఆనందంగా ఈ రాజు ఆ ఇద్దరు రాణీలు ద్వయం వాళ్ళంతా చూసి అప్పుడు ఇదంతా కూడా ఏమిటంటే ఇది అమ్మవారి వల్ల జరిగిందంటే ఏది అమ్మవారు అంటే ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సముద్రం పొతా ఉంది పొతా ఉంది సరస్వతి దేవి ఓ తాళవృక్షం అంత కనపడతా ఉంది చేతిలో వీణ బ్రహ్మాండమే వీణ ఆశీర్వదిస్తూ ఉంది వీళ్ళని పొత ఉంది అమ్మా తల్లి శారదా పాణి ఐ లెస్సెస్స ేనని నీ తెలుసా హైలెస్సా ఐ లెస్సై లెస్సేదేనని తెలుసా ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా మరుక్షణమే బ్రతుకంత మారుస్తా వేదము నేనని తెలుసా ఇంతవరకు మీరు చూసిందంతా మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం భ్రమలు లేవని నిరూపిస్తా ఉన్నది బ్రహ్మమే అనిపిస్తా భ్రమలు లేవని నిరూపిస్తా ఉన్నది బ్రహ్మమే అనిపిస్తా బ్రహ్మమే ఉందని అనిపిస్తా ఉన్నది చైతన్యం వినిపిస్తా ప్రమాణమై నీకు కనిపిస్తా ఉన్నది చైతన్యం అనిపిస్తా ప్రమాణమై నీకో కనిపిస్తా హైలెస్సైలెస్సా వేదము నేనని తెలుసా ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా మరుక్షణమే బ్రతుకంతా మారుస్తా హైలెస్స ఐలస వేదము నేనని తెలుసా ఆ మహాసాగరం కనపడడం లేదు అంత ఒక చక్కటి నావ పోయినట్టుగా నావలో సరస్వతి ఉన్నట్టుగా వీళ్ళు దర్శిస్తూ నమస్కరిస్తూ ఉంటే నాకైతే నాకు నావ కనపడటం లేదు సరస్వతి తెలుస్తుంది కానీ నావ కనపడడం లేదు ఎందుకంటే సరస్వతి ఎక్కడుందో శారద ఉన్న చోట అది శారదా మందిరం ఆమె శృతి మాత నాకు అనిపిస్తూ ఉంది శృతి మందిరమే పోతూ పోతుందేమలా అనిపిస్తుంది అంతే విజువలైజ్ చేస్తా ఉన్నాను జ్ఞానం అట్లా కదిలిపోతూ ఉంటుంది సో ఏదైతే ఉందో అది ప్రకాశిస్తూ ఉంది కాబట్టి అది ఎక్కడుందని కాదు ఎక్కడ ప్రకాశిస్తూ ఉందో వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు ఆలోచించండి మీరు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అర్థమవుతుంది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఆ తర్వాత ఏంటో తెలుసా నాకు చూపిస్తావా కన్నుతో చూస్తావా అది ఇవన్నీ కూడాను చాలా చిన్న పిల్లలు ఆటలలాగా ఉంటాయి శాస్త్రంలో లోతుకు పోయే కొద్దీ ఆధ్యాత్మిక సత్యాలు మనకు అర్థమయ్యే కొద్దీ ఓహో ఉన్నదంతా కూడా ఇంతే కదా అంతా భ్రాంతి భ్రాంతిమయమైనటువంటి ప్రపంచం మనోమాత్ర జగత్తు ஏதைத்து உந்தோ அதே சத்தியம் அதே ஜனம் அதே அனந்தம் ஓ பூர்ணமத பூர்ணமிதம் பூர்ணா பூர்ணமுதே பூர்ணஸ் பூர்ணமாதாய पूर्णमेवावशिष्यते ॐ शान्ति शा